పొగ తాగటం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం సిగరెట్ స్మోకింగ్ అండ్ కన్స్యూమింగ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ మూటమూల కట్టుకుని అమ్మ పాదాల దగ్గరికి వచ్చాం. మా బతుకులన్నీ బుగ్గైపోయినాయి. అడవి కాలిపోయింది. కాలిపోయింది అంటావేంటి? తగల పెట్టారు. రెడ్డప్ప తవ్వుకోటానికి అడవి అడ్డంగా ఉంది. అడవి నరకటానికి మేము అడ్డంగా ఉన్నాం. అందుకే తగల పెట్టించేశాడు. అడవితో పాటు మా బతుకుల్ని కూడా. మడిసి 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 ఎందుకు తవ్వుతున్నారు? దాపెట్టేస్తున్నాను. పువ్వలేకపోతే మట్టిని అడిగితే పెట్టొద్ది. మట్టే లేకపోతే తోసుకుపోతున్నారు కొడుకులు. మడిసి తిండి మట్టి మడిసి నడిసే మట్టి సచ్చేక మడిసి మీద మట్టి అర్జో ఫారెస్ట్ అంతా రెడ్డప్ప తగిలిపెట్టాడు. ఎవ్రీబడి నోస్ ఇట్. తగలబడిపోయింది కాబట్టి ప్లాన్డ్ గా గవర్నమెంట్ నుంచి మైనింగ్ కోసం తీసుకుంటాడు. పని పాట లేని వాళ్ళు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. చూడండి, ఐ బిలీవ్ ఓన్లీ ఇన్ అమ్మ. ఏటేటా శరణ్ నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నాం. దిస్ టైమ్ ఆల్సో గ్రాండ్ సెలబ్రేషన్స్. అరే మీరు నా వెనకెందుకు పడతారయ్యా? వెళ్ళి సెలబ్రేషన్స్ కవర్ చేయొచ్చుగా. మేము జమీందారు. ఈ ఏరియాలో మైనింగ్ అంటే మా పేరే చెప్పుకునేవాళ్ళు. పిల్లలు లేని వాళ్ళకి మైనింగ్ ఎందుకని రెడ్డెప్ప లాగేసుకున్నాడు. ఏదో నెలకెంతని బిచ్చం పడేస్తున్నాడు. వాటర్ బాడీ ఇస్ పొల్యూటెడ్ హియర్, ద ల్యాండ్ ఇస్ పొల్యూటెడ్ హియర్, పీపుల్స్ హెల్త్ ఇస్ గాన్. దే ఆర్ ఓన్లీ బ్రీదింగ్ ఐరన్ డస్ట్. వాట్ హ్యాపెన్స్ టు దెం? ఎంక్వైరీ చేసుకోనివ్వండి. సీ, ఐ యామ్ ఆనెస్ట్ పర్సన్. ఐ డూ మై బిజినెస్ లీగలీ. హి హస్ మిక్స్డ్ పాలిటిక్స్, బిజినెస్ అండ్ క్రైమ్. చక్రవర్తిని ఒకతను ఉండేవాడు. వాడితో కలిసి చిన్న చితక వ్యాపారాలు చేసేవాడు. 15 ఏళ్లలో 100,000,000,000 సంపాదించాడు. 100,000,000 12 సున్నాలు 12 జీరోస్. న్యాయం కంటే అన్యాయం ఒక అక్షరం పెట్టు కదా, అదే గెలుస్తుంది. అవినీతి పాపులు పావనులను భేద భావము లేక సకల చరాచర జీవకోటిని భరించి హరించి తరింపజేసే జగజ్జనని భూమాతనే శాసించాసించిన మీ అహమును వదలిపొండి లేదా? పాప పంకిలమైన మీ దేహమును తుత్తునియలు చేసి క్షేత్రమాతకు రక్త తర్పణ చేసదా? అభిమన్య కుమార ఏ గుట ఏ ఎరింగి
అరుదంచుడైరుగని అర్పకుడవు. ఇది ఆట కాదు నాయనా. పదునాలుగు భువనములు ఒక్క పెట్టున ఎక్కి వచ్చినను. ఉగ్గడిం పంజాలు ప్రచండ ప్రతాప ప్రభాషితమైన ఈ ద్రోణశ్రేణితో యుద్ధము. ద్రోణశ్రేణి సారథిని బాపి రథచక్రమును కూల్చి ఒంటరిని చేసి మూకుమ్మడిగా మూవిట యామి యుద్ధ తంత్రము. ఇది యామి ఆచార్య చాతుర్యం. ఓడిన వాడికిది వంచన, ఆడిన వాడికిది వ్యూహరచన. ననుగన్న నా తల్లి వీర మాతపయ్యాను, పరమాత్మ సకుడైన పార్థునిపయ్యాను. క్షేత్రము పయ్యాన, క్షాత్రము పయ్యాన, వీర కుంకుమ సిరి కళత్రము పయ్యాన. తుది రుధిర ధార ధర కలయు విధి వరకు మేను మన్నుగా మారి వర్ధిల్లు వరకు పోరాడదా. సచ్చరడా, తెర శాంతం పడలేదురా. నువ్వు పోతావుగా పూర్తిగా పడిదిలే. నోట్లో నోరు పెట్టను చూడు. పాత్రలో ఎక్కడన్నా జీవం ఉందా? ఏది ఆ భూమాత డైలాగ్ ఒకసారి చెప్పు. సకల చరాచర జీవ కోటిని తరించి అదే రాశారు. అక్కడే ఎలా చెప్పావు అని. అక్కడ కావాల్సింది కోపం కాదయ్యా, క్రోధం. క్రోధం కావాలి, గొంతు వణకాలి. డైలాగ్ అన్న తర్వాత అప్ అండ్ డౌన్ ఉంటాయి. ఇక్కడ మా జీవితంలో డౌన్ ఒకటే కనిపిస్తుంది, అప్ ఎక్కడ కనిపించట్లా. ఈ విత్తండవాదానికి మాత్రం ఏమీ లోటు లేదురా. అసలు అయినా నాటకాలంటే నీకెందుకురా అంత చులకనా. ఎవరికి కావాల్సి నాటకాలు? ఒక్కసారి బయటికి వెళ్ళి చూడండి. ఆడియన్స్ కన్నా ఆర్టిస్ట్ ఎక్కువ మంది ఉన్నాం. ఒక్కడు ఉన్నా రైలు నడుస్తుంది, నాటకం కూడా అంతే. నడవాలి, నడిచి తీరాలి. నడిచేవాడికి లాభం. మూర్తి గారు, మరి బ్యాంక్ పుస్తకాలు దస్తావేజులు అవి కూడా రెడీగా ఉన్నాయి. వచ్చేటప్పుడు మీ వాళ్ళు తీసుకురండి, సంతకాలు కావాలి. మా వాళ్ళు దొరుకుతారండి, ఒక గంటలో వచ్చేస్తాం. బ్యాంకులు పట్టా పుస్తకాలు ఉంటాయి. తాత నాకు అమెరికా యూనివర్సిటీలో సీట్ వచ్చింది, సగం స్కాలర్షిప్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. అక్కడ పోయాక నా తిప్పలో నేను పడతాను. అది కాదురా, ఒక్క మాట కూడా మాతో చెప్పకుండా నిర్ణయం తీసుకుంటే ఎలా? అన్ని అయ్యాక చెప్దాం అనుకున్నాను. ఈ నాటకాలు నా వల్ల కాదు. అగ్రి, ఎవడెవరా నువ్వు? నీవేనా కర్ణ? బాలక, చాలించు నీ వాచాలత్వం. నేను బాలకుడను కానురా, ఏలికను. చండ ప్రచండ ప్రతాప పరాక్రముడైన భీమసేనుడి పుత్రుడను, ప్రళయకాల భీకర ప్రపంచన పౌత్రుడను, వీర కటోత్కచుడను. కన్నా ఇక ఉపేక్షించి లాభం లేదు. శక్తి అస్త్రమే శరణ్యం. మిత్రమా, అది అర్జునుని కొరకు సాధించినది. ఇది రారాజు ఆజ్ఞ. ధన్యోస్మి కర్ణ, ధన్యోస్మి. బాలక, బాలకుడను కాదు ఏలికను. అతల అవితల సుతల పాతాళ రసాతల భూతలమంత భరత వంశయ్య సౌకేతన మిగుర వేసిన పాండవంశ సంభూతుడనై రాజస రాక్షస గుణ సంగమ ఫల సింగమునై మంత్రతంత్ర రణతంత్ర గుణతంత్ర మంత్రాంగ తంత్రాదిగా సమస్త శస్త్రాస్త్ర సాధకుడనై సురుచర సురచర పరిచర సహచర సమూహముతో ధరాతలమంత శోధించి సాధించి పాలించగల వీర సూర ధీరాగ్రేసరుడనై దానవ మానవ నవజీవుడనైనందుకు అనన్య సామాన్యమైన నా యశశ్చంద్రిక అరణ్యముల పాలైన నాదుడుండి నా మాత అనాథగా జీవించినది. నేడు నా తల్లి ఉనికిని చాటి ఉత్తమ కుమారుడనను కీర్తి గడించినాను. అమ్మా భూమాత, జగజ్జనని నీ పుణ్యగర్భవాసాన కలిసి మురిసే సమయం ఆసన్నమైన కలుపుకో తల్లి. అయిపోయిందిలే, ఇగు నల్సమి పోనీరా. నానా, ఎంత బాగా నటించావురా సార్. నా ఇష్ట కూడా పోసుకుని ఓ 30 మినిట్స్ లో ఉంటాను.
కళాకాలం కళాకారుడిగా బతకరా. ఆ కళాకారుడు ఏ ఇలా చస్తు బతడానిక? అది కాదు అమెరికా అంటావేమిట్రా? ఈసారి బళ్ళారి నాటకోత్సవాలకు నిన్ను తీసుకునెళ్ళి ఆ భగవంతుడి విశ్వరూపం నీలో చూసుకుని జనాలకు చూపించాలనుకున్నాను. తాత దేనికి తాత మనకి నాటకోత్సవాలు విశ్వరూపాలు? మన జీవితాలు మేకప్ కొంపుకొడుతున్నాయి, నా వల్ల కాదు. తాత ఇప్పుడంతా నెసెసిటీ ఆఫ్ లివింగ్ అంటే ఎవడి బతుకవాడు బతకాలి. ఏంట్రా ఎవడి బతుకు వాడు బతకాలా? అన్నయ్య కూడా అలాగే అనుకుని ఉన్నట్టయితే నువ్వు అనాథగా బళ్ళారులోనే ఉండిపోయేవాడు. తమ్ముడు నువ్వు ఇందులో తప్పే ఉందన్నయ్య. రేయ్ రోడ్డు మీద ఉన్న నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడ్రా, చదువు సంధ్య చెప్పించాడు. తెలుసు బీటెక్ చదివింది ఇలా కట్టని వెనకాల బతకడానికి కాదు. నేను అమెరికా వెళ్ళేది నా కోసం కాదు, అందరి కోసం. తాత కాలంతో పాటు మనం మారాలి. కాలాన్ని కూడా మార్చేది కళ. నేను చెప్పదలుచుకుని చెప్పాను, తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చావు. పిల్లలతో నాకు మిత్రులు లేదు. అందరు నీ కళ్ళే కనాలంటే ఎలా? మాకు మా కళ్ళు ఉంటాయిగా. అది కళ, నిద్రలో కనేది. ఇది కళ, నిద్ర లేపేది. కళ అంటే బతుకుని ఇచ్చేది అనుకోకు, బతుకు నేర్పేది కూడా. అమెరికా విషయం తెలిసిపోయిందటగా. బాబాయ్ ఈ ప్రపంచంలో చప్పట్లు ఉంటాయి, ఆ ఇంటానికి బాగుంటాయి కానీ తింటానికి పనికిరావు. అదేం పెద్ద అర్థం చేసుకోడు. ఏమైనా కానీ ఆయన బాధ పెట్టేవరా? ఇప్పుడు అలానే ఉంటుంది, తెల్లారిన తర్వాత తనే అర్థం చేసుకుంటా. సరేగాని చిన్న పని ఉంది, బయటకు వస్తావా? ఎక్కడికి రా. రే నువ్వు బండి తీరా. ఎక్కడికి? నాకు చెప్పాడా? నాకు చెప్తాడు. రండయ్యా వీసాగా, పాస్పోర్ట్ లేకపోయినా వీసా గ్యారంటీ. మీరు రండి. అవసరం లేదు, కూర్చోడానికి కుర్చీలు కూడా వచ్చారా? కూర్చోండి బాబు. సార్ ఇదిగో పెద్ద అయినా ఆ బీటెక్ బాబు ఫైల్ ఉంటుంది. ఇవ్వు. ఈడెవడు సింపాంజీకి సొక్కా పెన్ను జరిగినట్టు. మానిపులేషన్ మూర్తి మహానుభావుడు, చిల్లుగా లేకపోయినా చికాగో మందని రైట్ చేస్తాడు. తెలుతుంది తెలుతుంది. ఇదిగో బాబు ఇందులో పాస్బుక్, బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఉన్నాయి, క్లియర్ గా చూసుకో. ఏంట్రా ఇదంతా? అమెరికా వెళ్ళాలంటే ఆస్తులు ఉన్నట్టు చూపించుకోవాలి. మరి ఆస్తులు ఉన్నాడు అమెరికా ఎందుకు వెళ్తాడ్రా? మరి అదే, అవసరం ఉన్నాడుకేమో అవకాశం ఉండదు, అవకాశం ఉన్నాడుకేమో అవసరం ఉండదు. బాబాయ్ మనకు రాసి పెట్టలేనప్పుడు మనమే రాసుకోవాలి అంతే. ఏం రాసుకోవాలి? ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. సంతకాలా? ఇది అంటే మాతో మొత్తం ఆస్తులు రైన్ చేసుకుందామనా? ఏం ఆస్తులు ఉన్నాయి? ఎందుకు లేవు? మేకప్ మెటీరియల్, గడ్డాలు, కిరీటాలు, కట్టెలు, వెళ్ళి కక్కే బాణాలు, గాలి ఎగిరి ఆ మూడు విషయాలు. గడ్డాలు లేవు. ముసుకా. ఏంటి బాబు మరి చీప్గా? చీప్గా ఏంట్రా? మన దగ్గర ఉన్నాయి అయ్యగా. ఇదిగో బాబు ఇక్కడేమో వీళ్ళ సంతకాలు, ఫోటోలు కూడా కావాలి. ఫోటో ఫోటో ఉందా? హనుమంతుడి గడ్డపులు అనే పర్లేదు. మన దగ్గర దుర్యోధనుడు పోస్తుంది. సార్ మీ దగ్గర ఫోన్ ఉందా? ఉంది. ఇదిగో. థ్యాంక్స్ బాబాయ్. నవ్వు. రే నవ్వురా. సార్ కంప్యూటర్ ప్రింట్ తీసుకోండి. ఏంటి ఎన్ని కంప్యూటర్లు వచ్చేస్తాయా? మరి అదే మానిపులేషన్. ఆ తెలుస్తుంది తెలుస్తుంది. ఇదిగో బాబు సార్ అందులో డాక్యుమెంట్ పేపర్స్ ఉన్నాయి సార్, అది గొలుసు కట్టు రాత. ఆ పెద్ద చేత రాయించుకోండి. ఇదిగో పెద్దనా ఆ డాక్యుమెంట్ రాసి పెట్టు. 100 రూపాయలు ఇస్తే రాస్తా. 50 ఉంటే చెప్పు, బ్యాలెన్స్ కూడా రాశాడు. అబ్బా అది గొలుసు కట్టు రాత అయ్యా, పెద్ద చేత రాయించుకో, కక్కుర్తి పడుకో. నివ్వండి సార్, భారతీయుల్లో కమలాసన్ కానీ బాగా రాసేస్తున్నాం. రంగమార్తాండ బీటెక్ బాబు, రంగులు మార్చే బూటక బాబు, రంగమార్తాండ బీటెక్ బాబు, రంగులు మార్చే బూటక బాబు, వీడికి తెలియని నాటకం ఉంటుందా? మిలమిల మెరుపుల మేకప్ అతుకు, తల తలలాడే తగరపు బతుకు, పరుసును తీస్తే పైసా ఉండదురా. ఏరా మనకేరా, తెరలాగితే కింగేరా, మూడు పెగ్గులు ఆరు బిగ్గులు పంచుకు బతకాల, పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేరా, జెండా పైక విరాజంతో చండా ఎగరేరా, పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేరా, జెండా పైక విరాజంతో జెండా ఎగరేరా.
లేదురా, నవ్వే ద్రౌపది లేదురా, లైఫే ఓ డ్రామా, విను విశ్వదాభిరామ, లైట్ ఆరిన లైన్ మారిన సీను సితారమ్మ, పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేరా, జెండా పై కపిరాజంతో జెండా ఎగరేరా. చేస్తే నో లాసురా అందుతుంది అట్లాసురా లక్కు అడ్రస్సు బతకరా జిందగీ నీది బతకరా మాయా మస్చిందా మ్యాజిక్ చేసయ్యా లైఫ్ కొంచెము ఆశ లంచము ఇచ్చి పెంచుకోరా పరబ్రహ్మ పరమేశ పద్ధతి మార్చిరా జెండా పై కపిరాజ రాత్రి ఇంటికి రాకపోతే అమెరికాకి వెళ్ళాం అనుకున్నాను అమెరికా తీసుకెళ్దామని రే గణేష్ గారు నాలో కొంచెం బాగుంటే అసలు పట్టుకోలేం అంటే నీలాగా పరబ్రహ్మ పరమేశ్వర రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళవరా అమెరికా వెళ్ళొస్తున్నా మీరు పాడండి అమ్మా పాడండి తాత జరుగు జరుగు తాత 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 ఆడ అమెరికా వెళ్తానంటున్నాడురా నీ వల్ల కాదు నాకు చేత కాదు మనం విడిపోవటమే బెటరు చెప్తానండ్రా రాజమండ్రి నుంచి రాజాజీ ఫోన్ వాటి రూప్ లో జాయిన్ అవ్వని చంపేస్తున్నాడు మీ గొడవ ఏదో తేలితే నేను రాజమండ్రి పోతా ఒసేయ్ సురభి అవసరం లేదా ఏడు తరాలుగా సురభి మనకి బ్రతుకునిస్తుందిరా ఒకప్పుడు బానే బతికేది ఇప్పుడే ముసలిది అయిపోయింది నీలాగా ఇంకా నడవడం కష్టం ఏంట్రా ముసలిది ఏంట్రా ముసలిది రాయ్ తల్లి పేగ అమ్ముకునే కొడుకులు రా మీ అందరూ అమ్మని సమాజాన్ని అవసరానికి వాడుకుంటారా వాడిని కొట్టు వాడు అమెరికా వెళ్ళిపోతాడు మేము మాత్రం సురభి నాటకం వేసుకుని రోడ్డు మీద అడుగుతారు కదా వాడిని కొట్టు గురుగారు చనిపోయింది అడవలేగా వాడిని కొట్టు వాడిని కొట్టు మీలో మీరు గొడవలు పడద్దురా పెద్ద ఆయన ఆత్మశాంతించదు సారీ మామ ఏదో నోటి తోలుతా అనేసాను ఆయన టైం వచ్చి ఆయన చనిపోతాను మనం ఏం చేస్తారా మన బతుకు మన బతుకు కూడా తప్పేనా బాబాయ్ బాబాయ్ తాత అందరూ అన్ని పంచుకుంటున్నారు కానీ ఎవరు పంచుకుంటారా నా అస్థికలు పుట్టినూళ్ళో కలపాలరా తమ్ముడు అంటూ ఉండేవాడు అది నీ చేతుల మీద రే బాబు వాడు నీకు బ్రతుకునిచ్చాడు నువ్వు వాడికి చావునిచ్చావు లెక్క సరిపోయింది ఈ ఒక్క నాటకం ఆడిపెట్టరా నీ కాళ్ళు పట్టుకుంటా జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కథనం
నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం. కృష్ణుడు విరాట్ రూపంలో నిన్ను చూడాలని ఆ పెద్ద ఆయన ఆశ. బళ్ళారి నాటకోత్సవాలంటే ఆయనకి చాలా ఇష్టం. పుట్టినూరు కదా, ప్రతి సంవత్సరం పిలిచేవారు, కానీ వెళ్ళేవాడు కాదు. ఎందుకో తెలియదు. ఈ నాటకం మాత్రం అక్కడే ఆడాలనేవాడు, అది నువ్వే ఆడాలనేవాడు. ఈ ఒక్కసారికి ఆ నాటకం ఆడిపెట్టరా? ఇవన్నీ జరిగే పనులు కాదు, నేను రాజమండ్రి వెళ్ళిపోతా. కనీసం ఈ అస్థికలైనా కలిపేసి వెళ్ళిపోరా. అదేం కుదరదు రే బాబుగా, ఇవన్నీ కాదు కానీ అమెరికా వెళ్ళిపో. అది అలా చెప్పరా. వెళ్దాం, ఎవరి దారిన వెళ్ళదాం. కానీ వెళ్లే ముందు బళ్ళారులో ఈ నాటకం ఆడేద్దాం. నైన్టీన్ 1969 నుంచి మేము తరతరాలుగా మైనింగ్ చేస్తున్నాం లీగల్గా. 21,000 హెక్టార్స్ ల్యాండ్ మా నాన్నను చంపి లాక్కున్నాడు. మీ దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ ఉండి కూడా రెట్టపుని ఏమి చేయలేకపోతున్నారు? చంపేస్తాను వాడిని. మట్టికి పట్టిన బ్యాక్టీరియా వాడు, మట్టిలోనే కలపాలి. రెడ్డపుని చంపటమే సొల్యూషనా? మీరు మీడియాతో కలిసి మిస్ దేవిక, ఇండియాలో 665 ఛానల్స్ ఉన్నాయి, అందులో దాదాపు 400 న్యూస్ ఛానల్సే. ఇక్కడున్న మీడియా ఎక్కడా లేదు, అలాగే ఇక్కడున్నంత అవినీతి కూడా ఎక్కడా లేదు. యుల్ సీ ద డిఫరెన్స్, యుల్ ఎక్స్పోజ్ ఇట్. రెడ్డప్ప 1,00,000 ఇస్తే ఏం చేస్తావు? అది కూడా షూట్ చేసి టెలికాస్ట్ చేస్తాను. 10 కోట్లు ఇస్తే? 100 కోట్లు ఇస్తే? కాస్ట్ని బట్టి టెలికాస్ట్ ఉంటుంది కదా. మరి ఇక్కడ చెరువు ఉండాలి కదా స్వామి. మీది ఏ ఊరు? నాయన మాది హైదరాబాద్, అంటే మా తాతగారిది ఇదే ఊరు. సురభై సుబ్రహ్మణ్యం గారు అని నాటకాలు వేసేవారు. ఆయన ఈ మధ్య కాలం చెందారు. ఆయన అస్థికలు కోనేటిలో కలిపేద్దామని. కోనేటి తల్లి అస్థికలే మట్టిలో కలిపేశారు స్వామి. మరి అస్థికలు వీటిని తుంగభద్రలో కలపండి, ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. అలాగే మంచిది. నాటకాలు పూర్తయ్యాక ఇంకో రోజు ఇక్కడే ఉండి తుంగభద్రలో కలిపేశారు, సరేనా? చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం. ఎవరు సమయాళ్ళు? నాటకాలు వేసేవారే సుబ్రహ్మణ్యం గారని ఈ మధ్య పోయారటమ్మా. సుబ్రహ్మణ్యం గారా? అవును చోగమ్మ. ఆయన దగ్గర ఒక బాబు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇలా బస్సులో వెళ్తుంటే నేను కూడా ఎంటబడి టాటాలు చెప్పేవాడిని. టాటా. ఇప్పుడు నాకు చెప్తున్నారు ఏంటో, నేను ఈ స్థాయికి వస్తారని మీరు ఎప్పుడు ఊహించలేదు కదా. మీకు ఫ్యాన్స్ లేరని కుళ్ళు. సార్ నాకేం తెలియదు సార్, మాకు లీడ్స్ ఇస్తారు, మా లిమిట్స్ లో మేము పనిచేయాలి సార్. ఎవరిచ్చారా ఈ లీడ్? ఎవరో జర్నలిస్ట్ సార్, సిబిఐ ఇన్ఫార్మర్. ఎవడరా జర్నలిస్ట్? మా చీఫ్ ఎవరిని నంబర్ సార్ నాకు తెలిసి, తను ఓ లేడీ జర్నలిస్ట్ సార్. సార్ నన్ను వదిలేయండి సార్, నేను ఈ జాబ్ కూడా వదిలేస్తాను. జీవితాన్ని కూడా వదిలేస్తావా? పిల్లలు కనబడి సార్.
నాకు పాప కూడా ఉంది సార్. అరే అప్పుడు నువ్వు చైల్డ్ కేర్ సెంటర్ ఓపెన్ చేయాల్సిందిరా. నా జోలికి ఎందుకు వచ్చావు? సైదా సార్ వద్దు సార్, నా పిల్లలు ఆరాధనైపోతారు సార్. ఊరంతా చల్లడు పట్టండి. ఏ కలుగులో ఉన్నా సరే ముందు ఆ జర్నలిస్ట్ నాకు కావాలి, దాని ప్రాణం తీయాలి. బలారి వచ్చేది బగ్గే మెయిన్ పేపర్ నా లాగిదారి నోడిదియా ఆగ్దే. ఇన్నేం మార్తారె? మాడస్తిరోది యారు? రెడ్డప్ప. అవురు వర్ష వర్ష మార్తానే ఇర్తారే. ఇవురు వర్ష. హలో. ఆ మామా చెప్పు పేరేం రాయమంటావు? అఖిల. ఏంటి మామా? అదే రాసాం కదా. సరే సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి అది మా అమ్మమ్మ పేరు. రాయ్. ఇదిగో రాజమండ్రి రాజాజీ 2000 ఇస్తానంటున్నాడు. డబ్బులు లేకుండా నేను ఫ్రీగా చేయను. వాళ్ళ అబ్బాయి నేను చేసుకోనేం చెప్పు. వాడి ముక్కు నాకు నచ్చలేదు చాలా. సినిమా ఆర్టిస్ట్ ని 1000 రూపాయలకు రాను. సినిమానా? ఏ సినిమానే? శ్రీరామ్ రాజన్ సినిమా చూసారా? అయోధ్యలో ఇద్దరు కమల పిల్లలు వచ్చి పాటలు పాడుతూ ఉంటారే, వాళ్ళు ఎదురుకుండా కూర్చుని అందరు చూస్తుంటారు కదా, ఆ చూసే వాళ్ళలో 4వ లైన్లో 5వ దాన్ని నేనే. అమ్మమ్మ ఏంది బాబు అంతా చెరిపోతున్నావు? ఆ పేపర్లో నీ పేరు పడాపోతేను? ఎందుకు పడలేదురా? బాలకృష్ణ నయనతారా అని రాసిన తర్వాత శివరాకర్లు తదితరులు రాస్తారు కదా, అది ఇదే. నేను ఛాయాగ్రహణం అనుకున్నాను. వేరే హీరో. అమ్మో ఏంట్రా మాట్లాడవేంటి? అమ్మమ్మ ఇప్పుడు ఒకదాన్ని చూసాను, రోమన్ స్టాచ్యూలా హీమాన్ లా ఉన్నాడు తెలుసా? చూడు ఇది మనకు చివరి నాటకం, దీని తర్వాత నువ్వు రాజా. అయ్యో అమ్మమ్మ నిజంగా బాగున్నాడే. 6'3" ఉంటాడు, పెద్ద పెద్ద కళ్ళు, మంచి కలర్, ఏ అమ్మాయికైనా నచ్చిస్తాడు. నువ్వు చూస్తే నీకు నచ్చుతాడు. ఏంటి బాబు ఇలా అంటావు? ప్రాబ్లం అవుతుంది నాకు. ప్రాబ్లం రాజు నువ్వు ఆగు, నేను సెట్ చేస్తా కదా. ఇదో చూడు. ఏంటి నువ్వు సెట్ చేసాది? లైటింగ్ ఆ? వెళ్ళాలి అమ్మమ్మ, ఉంటాను. చూడు 2000కి నీకన్నా సూపర్ ఫిగర్ సెట్ చేస్తా తెలుసా? ఏంట్రా రత్నప్రభు కంటే సూపర్ ఫిగర్ సెట్ చేస్తావా? నువ్వు రత్నప్రభువే, ఇలానే కాదు. అసలు 2000 ఇస్తే నీకన్నా సూపర్ ఫిగర్ నాటకం వస్తా. ఈ హోల్ మొత్తంలో నాకంటే ఫిగర్ ఎవరు ఉన్నారురా? ఏడ్సో నేను చేర కడతా నీకన్నా బాగుంటాను. ఏంట్రా నువ్వేంట్రా అబ్బా ఆగకదే. ఏంట్రా అని వాళ్ళ చూస్తున్నావు, దాన్ని అడిగేస్తావా? అడగరా దమ్మంటే అడగరా, చూసుకుందాం. హలో మీరు నైట్ ఫ్రీయేనా? వాట్? హలో ఏమండి 2000? What the heck are you talking? Stupid. ने संगर कैसे बन रहा है? ये बंद बाबू. अरे बाबू. परब्रह्मा परमेश पद्धति माचेरा चंडा पाई कबीरा जंटू चंडा यगरेरा. इम्प्रेस आ गया? ओके इंद्रिया पटाइस बैठ दिया. यार नेनू. यार नेनू. यार नेनू. यार नेनू. बाबू अनी मना आर्टिस्ट है. कोत्ता? కొంగు కనపడితే చొక్క కార్చుకోవటమేనా? అసలు నువ్వు నటుడు వైపు సార్ అది. నర్మయ్ డోంట్ టాక్, మాట్లాడబేడ. నీలాంటి వాళ్ళు ఉండబట్టేనయ్యా నాటక రంగం మొత్తం నాశనమైపోతుంది. మొన్నటికి మొన్న పిఠాపురంలో ద్రౌపది వస్త్రాభరణ సీన్ జరుగుతున్నప్పుడు కౌరవులతో పాటు పాండవులు కూడా వచ్చి మేం చీరలతో మేం చీరలతో అంటారా? ఎవడ మామ రంపం అని? రంపం కాదు, రంగస్థల పండిట్. గురుగళే నమస్కారం. ఆశీర్వాద బాగా డెవలప్ అయ్యావు. నువ్వు కూడా కాళ్ళు ఖాళీగా ఉన్నాయి, నమస్కారం చేసుకో. నా అంతటి వాడిని చేస్తాను. ఇది చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఆల్రెడీ 6:30 ఉన్నాను సార్, ఇప్పుడు మీ అంతంటే. ఏంటి పొట్టు సెటైర్ వేస్తున్నావా? హైట్ కాదు, నా వెయిట్ ఏంటో చూపిస్తా. నువ్వు ఈ రంగస్థల పండితో తేల్చుకుందాం. నాలో ఏమున వరస రాగం పిల్లన గ్రోవి ఊరింది. నాలో ఏమున వరస రాగం పిల్లన గ్రోవి ఊరింది. మోహాలేవో మోసులు వేసి ఊహాగా నము చేసే కలవరమాయే మదిలో నా మదిలో. కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో. కలవరమాయే మదిలో నా మదిలో. ఎక్కడరా మంచి కోసం మనిషి కోసం పుట్టిన ఆ కథానాయకుడు? అమ్మ మన బాగుగాడు. మన పక్కన రాకుమారిని చూసారే,
ఆ క్యారెక్టర్ కోసం మిమ్మల్ని అడిగాను. మీరేమో వేరేలాగా అనుకున్నారు. ఏమనుకున్నాను? నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా రాకుమారి? నేను మీకు నచ్చాను, అది నిజం. మీరు నచ్చలేదు అనుకున్నారు, అది అబద్ధం. వాట్? నా పేరు బాబు, మరి మీ పేరు? పాప. మీరు చివరిదాకా చూడండి, పతాక సన్నివేశం పక్కిలిపోద్దు. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఎక్కడున్నారు? ఓకే. సురభి కంపెనీలో సుబ్రహ్మణ్యం గారు నాకు బాగా తెలుసు. అప్పుడు ఆయన ఒక బాబుని తీసుకెళ్ళారు. అమ్మా, రాకుమారి నన్నే వరించాలి. జయ జయ పాతాడు వేరు, జయ పాతాడు వేరు, జయ పాతాడు రాకుమారి నన్నే వరించాలి. జయ పాతాడు వేరు, జయ జయ పాతాడు వేరు. ప్రదక్షిణలు సాయడం కాదురా, సాష్టాంగ నమస్కారం అంటే. సాష్టాంగం అంటే గుండంగా తినడం కాదా గురువా? కాదురా. నాకింతే వచ్చి నువ్వే చూపించు గురువా. ఏమిరా నీ గోళ, చూడరా సాష్టాంగ నమస్కారం అంటే ఇటులో సాగిలబడి తల్లికి మొక్కాలిరా. బాబు, బాబు రెడ్డప్ప గారు వచ్చారు, నాటకం మళ్ళీ మొదలుపెట్టు. తోటరాముడు, రెడ్డప్పని ఎవరు బంధిద్దారే? నాటకం మళ్ళీ మొదలుపెట్టు. కుదరదు సార్, మా తాత చెప్పారు నాటకం రైలు ప్రయాణం లాంటిదంట. అది ఒకటి కోసం ఆగదు, ఒక్కడున్న ఆగదు. దయతక్కలు అడుగునే వాడివి, ఏం నోరు లేస్తుంది? ఇవన్నీ ఎవరు జరిపిస్తున్నారు? రెడ్డప్ప గారు కోట్లు ఖర్చు పెట్టారు. గౌడ, కళాకారుల్ని అలా ఇబ్బంది పెట్టకూడదు. తప్పు నాదే, ఈసారి టైం కొద్దాం, మీరు కంటిన్యూ చేయండి. పెద్ద తిమ్మిరి బమ్మిరి గమ్మిరిగాడు. మన తాతూరు గంగమ్మ కోనేరుందే, దాన్ని మింగేసింది వీడే. సాహసం చేశావురా టింబక? నువ్వు కూడా సాహసం చేశావురా మంత్రిక? ఏమిటది నువ్వు చెప్పిందంతా మైకిల్ వినిపిస్తుంది. జై పాతాడ వరవే, జై జై పాతాడ వరవే. నమస్కారం. ఎందుకు అభయం? ఈ నవరాత్రుల్లో ఏ గొడవ జరగకూడదు. అందరి కాన్సన్ట్రేషన్ ఉత్సవాల మీద ఉండాలి, మన కాన్సన్ట్రేషన్ మన పని మీద ఉండాలి. ముందా లేడీ జర్నలిస్ట్ ఎక్కడుందో వెతకండి. సో ప్లీజ్ ఇంకో 2 డేస్ టైం ఇవ్వండి. ఐఎమ్ సెన్సింగ్ డేంజర్. నువ్వు అక్కడి నుంచి మూవ్ అవటం బెటర్. నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. దేవిక, నువ్వు ఇచ్చిన లీడ్స్ మీద పనిచేస్తున్న మా ఆఫీసర్ మార్నింగ్ నుంచి కాంటాక్ట్ లో లేడు. ఐ నో సార్, థ్యాంక్ యూ. అన్నయ్యే చెప్పకుండా వదిలేసిన విషయాలు మనం ఇప్పుడు ఎందుకు చెప్పాలి? వదిలేయమ్మా. అమ్మా నాన్న లేరని వాడు ఎప్పుడు బాధపడలేదు, వాళ్ళ పేర్లు కూడా అడగలేదు. ఇప్పుడు కొత్తగా ఎందుకు వాడిని అనాథన చేయడం? బాబు పుట్టిన ఊరు మట్టి కొట్టుకుపోయింది. నేను కూడా పోతే బాబు గతం మట్టి పాలైపోతుందయ్యా. అవన్నీ పట్టించుకునే స్థితిలో లేడమ్మా వాడు. అమెరికా అమెరికా అంటున్నాడు, నీ గత జీవితం ఇదిరా అని మనం చెప్పినా ఓహో ఊరుకుంటాడు. ఏమిట్రా ఆ గొడవ? ఏముంది, ఎవడో వచ్చాడు నాటకం మళ్ళీ ఆడాలంట. బాబు గడి గట్టిగా బలి ఇచ్చాడు ఆడికి. అదిగో బాబు, చూసి వెళ్ళిపో. జోగమ్మ జోగమ్మ. బాబు, తాతయ్యకి బాగా తెలిసిన ఆవిడ. నమస్కారం. బంగారు కొండ, నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్ళు వర్తిల్లు. మీ యాక్టింగ్ చాలా బాగుంది, మీ నంబర్ ఇస్తారా? ఇదిగో ప్యాంట్, నీ నంబర్ కావాలంటరా? నా ఫోన్ నంబర్? నీది కాదు, ఆయనది. నేను ఆయన ఫ్యాన్ ని. ఏయ్ ఏంటి, మేము మనుషులం కాదా? కొంచెం ఎర్రగా కండలేసుకుని పొడుక్కుంటేనే ఫ్యాన్సా? ఈ ఆడలు ఉన్నారే, వాళ్ళకి అస్సలు చాలా ఉంటుందిరా. పాప వచ్చింది బావా నాటకం చూడటానికి. ఏయ్ నేను ఆడల గురించి చెప్తాను, మళ్ళీ పాప ముందు మేసంది మైసూర్ పాప వచ్చిందంట, ఏ రాజు గారి తక్కువేసుకుంటున్నాడు. ఆ
రమ్మంటే రాలేని రొళ్ళు ఇన్ మళ్ళీ ఒళ్ళున్నా ఏం చేసుకుంటారు. రెడ్డప్ప వస్తే నాటకం ఆడలేదట. రైలు వచ్చినప్పుడే బండి ఎక్కాల, అది పోయినాక పచ్చమార్ అంటే తిరిగి వచ్చుద్దా? రాదు, అది రెడ్డప్ప అయినా చెడ్డప్ప అయినా సరే తాగినని పట్టుకుని కొడతామంటది. కుర్రవాడు ఎవడు? మా బాబుగాడనా? ఆడు వచ్చాడంటేనా? కొడతాడా? కొడతాడా? 60 హార్మోని పెట్టులు ఒకేసారి 6.5 శృతిలో మోగితే ఎట్టుంటది? ఆడు కొడితే అట్టుంటది, మోత మాగిపోద్ది. నాలుక ముడుస్తావు. నా ఇష్టం, నా నలిపే ఒక్క నిజేశావు. ఏం కావాలి? సారీ అండి, నైట్ ఫ్రీగా నిజంగా నాటకం కోసం అడిగారు. మీరే వేరేలా అనుకున్నారు. నిజంగా నాటకం కోసం అడిగానండి. హాస్పిటల్ ఎక్కడ? పక్క వీధిలోనే ఉంది. ఈ పక్క వీధిలో కూడా ఉండండి. సార్, మీకోసం ఎగ్జిబిషన్ లో వెయిట్ చేశాను. అక్కడ సేఫ్ కాదు. చక్రవర్తి గురించి ఏమైనా తెలిసిందా? నో దేవిక, బట్ ఐ హావ్ సమ్ అదర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూస్తున్న ఐరన్ ఓర్ మైనింగ్ గురించి మనకి తెలుసు. ఇది బెంచ్ కట్టింగ్, మనకి తెలియంది కూడా ఉంది. అండర్ గ్రౌండ్ ఐరన్ ఓర్ మైనింగ్ అది రెడ్డప్ప చేస్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేణుకమ్మ ఘాట్ 200 ఎకరాల మైనింగ్, పైకి మామూలు మైనింగ్ లాగే ఉంటుంది, కానీ అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ మైనింగ్ స్టార్ట్ అవుతుంది. 4,000 ఎకరాల వరకు తవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఇళ్ల కింద నుంచి, ఊర్ల కింద నుంచి, పొలాల కింద నుంచి భూమి డొల్లైపోతుంది, నేల చచ్చిపోతుంది, మట్టి రెడ్డప్ప పాలవుతుంది. అలెక్స్, రేపు మార్నింగ్ రేణుకమ్మ ఘాట్కి వెళ్దాం. 8 కల్లా రెడీగా ఉండు. రాలేను. వాట్ దేవిక, ప్లీజ్ డాక్యుమెంటరీ కవర్ చేయడం వరకు ఓకే, కానీ ఇంత రిస్క్ నేను తీసుకోను. ప్లీజ్ నేను వెళ్ళిపోవాలి. అలెక్స్, వి దిస్ క్లోజ్. ఐమ్ సారీ. సార్, ఒక కంప్లైంట్ ఇవ్వాలి. ఏమైంది?
మా ట్రూప్ లో ఒక ఆర్టిస్ట్ నాలికో సార్. ఎప్పుడు సార్? హౌ ఆర్ యూ? నమ కెలస్ దవలదు, ఇన్సూరెన్స్ ప్రాబ్లం సార్. ఏయ్ చిన్నగా నడుకో. సరే సార్. ఏయ్ నిన్న నాటకం మంచినోడు కదరు. ఆ సార్ బాబుది బీటెక్ బాగా మాట్లాడతాడు, మంచి ఆర్టిస్ట్. నిన్న రెడ్డప్పతో మాట్లాడతా చూడలే, చెప్పాయా? చెప్పు సార్. మా ట్రూప్ లో ఒక ఆర్టిస్ట్ నాలికో సార్. సార్ అవును విన్నాను, తంగు స్లిప్ అయినట్టుగా సార్. అదేనయ్యా, తప్పతాయి కింద పడిపోయి ముఖం పగలు కొట్టుకుని నాలుక స్లిప్ అయ్యి పల్లె మధ్యలో పడి తెగిపోయిందంట కదా. జరిగింది అది కాదు సార్, కత్తితో దారుణంగా కోసేశారు. నువ్వు చూసావా? అదేనయ్యా, నాలుగుంటే ఇష్టం మనిషి తిరుగుతుందయ్యా, దాన్ని అదుపులో పెట్టుకోని బతకాలి. వీడికి అవసరం లేదుగా, హ్యాపీగా ఉండవను. వెళ్ళు. ఒక పోలీస్ అండి మీరు ఇలా అంటాం కరెక్ట్ కాదు సార్. కంప్లైంట్ ఇస్తాను, తీసుకోండి. ఏనాయమూర్తి, కంప్లైంట్ అంట తగుందియా, తీసుకోడట. ఏ అడవన మీకు రిలేషన్? బ్లడ్ రిలేషన్? బ్లడ్ రిలేషన్? ఏయ్ ఆడి మీకు మీరు ఆడి. ఏయ్ నన్నే పక్కలేసంట, ధైర్యం రా నీకు. ఏం మాట్లాడుతున్నావు? ఏదో గొత్తులతో మాట్లాడదాని. నాన్నెళ్తున్నా, ఇది స్టేజ్ కాదు, స్టేషన్. అయితే మోహానికి రంగేసుకొని దస్తా మామల కోసం వచ్చావు, నాలుగు రాళ్ళనుకొని వెళ్ళిపా. నువ్వు ఏర్కొంటున్నావుగా, ఏర్కో. అసలు ఏంటి సార్ మీ ధైర్యము? ఏయ్ నువ్వు ఎవరు తప్పడుకుంటున్నావు తెలుసా? రెడ్డప్ప నాలుగు కోసం దాడేనా? నాలుగు కోసం దాడేనా? ఆయన మనిషి కాబట్టి నాలుగు కోరుతాడు. ఆయన అయితే పీక కోస్తాడు, పీక కోసేస్తాడు. చెప్పండి. ఆయన ఎవడగానే నిన్ను బాగా భయపెట్టాడు బాబాయ్. ఉపంచి ఈ ఉద్యోగం మానేసి ఆడింట్లో బాయిగా రాలేదు సార్. నేనేం తప్పు చేయలేదు, వీళ్ళే కంప్లైంట్ తీసుకోండి. నేను కంప్లైంట్ తీసుకోండి రా, పోలీస్ స్టేషన్ లోపల కూడా రానియను. నీ చేతనం చేసుకోపో. వాడెవడో వెతికి నేను పట్టుకుని ఆడి నాలుక నేర్కొస్తా. దారుణంగా నాలుగు వచ్చేసారు సార్. ఇక్కడ నాలుగున్నా లేనట్టు బతకాలి. మీరు ఈ నవరాత్రులు అయ్యేదాకా ఎవరితో ఏ గొడవ పెట్టుకోకుండా వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోండి. అర్థమైందా? టేక్ కేర్. ఆగు, రత్నప్రభను రమ్మని చెప్పు, గురువు గారు వెయిట్ చేస్తున్నారని. ఎవరి గురువు? రత్నప్రభకి గురువు. రాత్రి నేను నాటకం చూశానయ్యా, వన్ మినిట్ చూడగలిగాను. అందరూ చప్పట్లు కొట్టేస్తున్నారు, ఇంప్రెస్ అయిపోయి కొట్టేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. దోమలు చంపుతున్నారు తెలుసా? అవును, నవరసాల్లో ఏడు రసాలు వాడి రెండు రసాలు వదిలేసావు. ఎందుకు అలా చేసావు? ఎక్కడ పడిపోయి ఉంటే వెటకారమా? ఇట్స్ ఆల్ రైట్, నువ్వు ఒక మంచి రాయివి. నీకు ఒక అందమైన ఆకృతి కావాలంటే ఒక మంచి శిల్పి కావాలి. కాళ్ళకి దండం పెట్టి, చేతిలో తమలపాకులు పెట్టు, చెక్కుతా. రంపం? రంపం కాదు, రంగస్థల పండిట్. మీ యూత్ అయిందయ్యా, చెప్పింది వినరు, అర్థం చేసుకోరు, ఏం మాట్లాడుతున్నారు తెలీదు. మీ ఇష్టం వచ్చిన మాట్లాడతారు. మీకు రంపం నాకు అసలే చాలా చిరాకుంది, ఎవడు దొరికినా బాధి పారేదాను ఉంది. అంటే రంగస్థల పండిట్నే కొడతావా, గండ బేరుండానే కొడతావా, ఈ నట బీభత్సాన్నే కొడతావా? చచ్చిపోయారు తెలుసు, నిన్ను చెక్కక్కర్లేదు మాకు తెలుసు. ఇట్స్ ఓకే. బాబాయ్ బాబాయ్, గుండెవాళ్ళు వచ్చి. ఎవడ్రా పోలీస్ స్టేషన్ కెళ్ళింది? నాలుగు కోస్తా నొప్పేసిందా? మంచి గెస్ట్ హౌస్ ఇస్తే కొలెస్ట్రాల్ పెరిగిందిరా? అందరివి కోస్తా, వరస పెట్టి కోస్తా. ఏం మాట్లాయ్యా అవి? ఏంది నీది కోయమంటావా? కోయనా? ఆడలతో మాట్లాడే విధానం ఇది కాదన్నా. ఏరా నీది కోయమంటావా? పీక తక్కలాడుకునే వాళ్ళు ఎక్కువ మాట్లాడితే ఇలాగే ఉంటది. చంపకుండా వదిలినందుకు సంతోషండి. ఏంట్రా అది? నేనేం చెయ్యకు బాబు, ఇవి మా అన్నయ్య అస్థికలు. ఆయన బూడిదా? అది మీకు బూడిదే బాబు, కానీ మాకు బాధ్యత, దాన్ని ఏం చెయ్యకు బాబు. ఏం చేసుకుంటారా? ఆర్టిస్టులు కదా, ఫేస్బుక్ రాసుకుంటారా? అలా అనకూడదు నాయన, కళాకారుని బూడిద శివుని రొద్దుటిన అడ్డబుట్టుతో సమానం నాయన, కడ్డుపోతాయి నాయన. హేరా నాటకాల్లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అన్నా. తుంగభద్రలో కలపాలని తెచ్చావు, నీకు పుణ్యం ఉంటుంది, వదిలే అన్న వెళ్ళిపోతాం. వదిలేస్తే పుణ్యం ఎలా వస్తుందిరా? ఓ పని చేస్తా, నేనే తుంగలో కలిపేస్తా, నా ఒంటి నిండా తుంగభద్రే పాడతా ఉంటది.
చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే కర్పగుళ్ళు వీధి కుక్క ఉచ్చపోసినంత మాత్రం దేవుడు మైల పడ్డు అణగారిపోతే బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగినది క్షీరసాగర మథన మర్మం. ఎక్కడున్నాడో చెప్పు. ఎందుకురా వాళ్ళతో గొడవలు? పెద్ద ఆయన పోయాడు, నువ్వు కూడా పోతే ట్రూప్ అనాథైపోద్ది. అవసరమా? ఎక్కడున్నాడో చెప్పరా. సైదా గాడ్ ఎక్కడున్నాడో చెప్పు. వాడు ఎక్కడున్నాడో నాకేం తెలుసు. వచ్చిన పని పూర్తి చేసుకు వెళ్దాం. పోదండి. ఇక్కడ ఎవడో గొడవ పడ్డ రాలేదు. ఏంటి అలా చూస్తావు? చిల్లరివ్వు. ఈ చెల్లుకు చిల్లర కూడా ఇస్తారా చెల్లమ్మ? మొత్తం డబ్బులు నువ్వే కొట్టేద్దాం. ఏడు తొక్క కొట్టేసేది. చుడు చుడు వంద నుంట చిల్లు గారా ఎట్ట చెల్లుతుంది? నీకు కాకపోతే ఇంకో బకరా కంట కట్టాలి కదా. ఎందుకమ్మా నాకు తోయాలి? ఇట్రారా మావాడే. ఈ అబ్బాయి దగ్గర చిల్లర లేదంట. ఆ అబ్బాయి డబ్బులు అబ్బాయికి ఇచ్చేసి మిగతా చిల్లర నువ్వు తీసుకో. థాంక్స్ రత్న ప్రభా. పనే చేసుకోరా. నేను మార్చుకో. ఏ మారుస్తావా నువ్వు? చిల్లర మార్చుకో. ముందు నోడు తెరి చూడు ఎంత బొక్కుందో. ఆ బొక్కను మారుస్తావా? మంటలతావా? చిల్లర ఉంచుకోమంది. జాకే పూచిరే పైసా చూడు బాసు. 80 రూపాయలకి ఇంత పెద్ద బొక్క పెట్టించింది ప్యాసింజర్. నల్ల చెరువు ఎక్కడుందో తెలుసా? నల్ల చెరువు మైనంగిరే కదా బాస్. నీకే పని ఎక్కడ? ఉత్స పోసుకోవడానికి వెళ్ళాలి. వస్తావా? పోసుకో బాసు. నా డబ్బులు నాకు ఇచ్చి ఎక్కడైనా పోసుకో. కమాన్ ఎక్కడైనా పోసుకోవచ్చు. ఫ్రీ కదా. ఫ్రీ అన్నా కదా కార్ లో పోయే మాకు బాస్. యా ఐఎమ్ సేఫ్ సార్. రేణుకుమ ఘాట్కి వెళ్తున్నాను కానీ ఇంతలో కార్ పాడైంది. వన్ సెక్. ఇంకెంతసేపు టైం పట్టేలా ఉంది మేడం. కార్ రిపేర్ అన్న. యారు బండి రోదు? యారు బర్లేదు అన్న. నేను ఒప్పనే జల్ది మార్పడు రెడీలో. రేణుకుమ ఘాట్కి వెళ్ళాలి. కొంచెం డ్రాప్ చేస్తావా? అక్కడ భయ్యా నువ్వు వెళ్తున్నావు కదా నల్ల చెరువు, దాని పక్కనే భయ్యా. భయ్యా పని చేద్దాం. మేడం నెక్కి నువ్వు. నల్ల చెరువు దాకా నీతో వస్తుంది, తర్వాత నాతో వస్తుంది. 150 మేడం. నన్ను రెడ్నాడు తీసుకొస్తాడు రా. నీ బాబా ఎందుకు భయ్యా? ఫ్యామిలీ ఇంటర్వ్యూ దీని ఫ్యామిలీ కావాలా భయ్యా? ఇద్దరు చిన్న మ్యాటరే కదా భయ్యా. ఇది దీని ఫ్యామిలీ ఎందుకు భయ్యా? మరి బండి బాబు అన్నావు భయ్యా నువ్వు. వెల్కమ్ మేడం. నల్ల చెరువు ఎంత దూరం? 12 కిలోమీటర్లు మేడం. గంట గంట నెలలో తీసుకెళ్ళిపోతా. ఎద్దులు బండి ఎందు వెళ్తున్నావా? రైట్ జావు ఎందు వెళ్తా. భయ్యా కారుని డ్రైవర్ని మాట్లాడుకొని ప్యాసింజర్ డ్రైవ్ చేస్తే న్యాయం కాదేమో. ఏంట్రా అంటే కారుని డ్రైవర్ని మాట్లాడుకొని బతుకు కోటి గుడ్డు లాంటిది భయ్యా. ఏది పెట్టవద్దో ఏది ఆమ్లెట్ అవుద్దో ఎవరికి తెలియదు భయ్యా. ఏంటే నువ్వు ఇలా నడిపితే నిజంగా నా బతుకు ఆమ్లెట్ అవుద్దు భయ్యా. బండి నడుపుతుంటే బతుకుతామన్న గ్యారంటీ ఉండాలి భయ్యా. మేడం మీకు బతుకుతామన్న గ్యారంటీ ఉందా మేడం? ఆ డ్రైవింగ్ చూడండి మేడం. రే టిప్పు సుల్తాన్ తూ బతికారే. కారు మాత్రం మరగారే. మరీ ఇంత రఫ్ హ్యాండ్లింగ్ గా పెళ్ళి అవ్వలేదయ్యా నీకు? నల్ల చెరువు మైనింగ్ ఇదేగా? ఇదే వెళ్ళి తొందర్రా. ఏంటయ్యా బాబు పెళ్ళాలా చూసుకోవాలయ్యా బండిని.
స్టెపినీలా కాదు. సూపర్ రా నువ్వు, ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు. మేడం రెడ్డప్ప 100 కోట్లు ఆస్తి ఉంటది. వందలు వేలు కాదు, 100 కోట్లుంటాయి. మా తాత బుడే సుల్తాన్ టైలర్ మేడం, మక్కాకి వెళ్దాం అనుకున్నాడు, డబ్బుల్లోకి వెళ్ళలేకపోయాడు. మా అయ్య పీర్ సుల్తాన్ మక్కా కంటే ముందు అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు మేడం. ఈ టిప్పు సుల్తాన్ నేనైనా మక్కా వెళ్దాం అనుకుని రోజుకి పైసా పైసా పోగు చేసుకుంటున్నా. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 100 కోట్లెట్టి మేడం. రే దిల్ దియా దీవానంకో, దౌలత్ దియా గుండంకో, కుత్తంకో. టిప్పు, నేను రేణుకమ్మ గాటికి వెళ్ళాలి, ఏదైనా టాక్సీ వస్తే ఆపుతావా? మరీ 100 కోట్లెట్టి మేడం, టూ మచ్ రే, టూ మచ్. నేను పైకి వెళ్ళి ఫోటోస్ తీసుకొని వస్తాను. 100 కోట్లెట్టి మేడం. సైదా ఉన్నాడా? సైదా, సైదానా? హలో కేడు. బొమ్మ బాగుంది కదా, ఊరంతా ఒక లేడీ జెండర్స్ కోసం ఇస్తున్నారు, అది నువ్వేనా? సైదా ఉన్నాడా అన్నా? సైదా బేకంతే. నాలు కోసినందుక, ఉచ్చ పోసినందుక? నేను కాదు, వస్తున్నాడు. అడిరా అక్కడు. సైదా నువ్వేనా? అసలు నువ్వు ఆర్టిస్ట్ వేనా? అలా కుట్టావేంటి? వీళ్ళు చేసిన పనికి కొట్టడం కాదు, పాతి పెట్టాలి ఒక్కొక్కడిని. అక్కడ ఎవరైనా చేస్తే? అసలు నీవెనక ఎందుకు పడ్డారు వీళ్ళు? చిన్న డాక్యుమెంటరీ చేస్తున్నాను, ఐఎమ్ మీడియా పర్సన్, అందుకే. ఓ మీడియానా? రెడ్డప్ప ఏమో ఐరన్ కోసం, మీరేమో ఆడియన్స్ కోసం. తవ్వుకోండి. అంటే మీడియా తప్పంటావా? మీడియా వల్ల ఎక్కడేం జరుగుతుందో అందరికీ తెలుస్తుంది. కరెక్ట్ కరెక్ట్, తెలుస్తుంది. కాకి దంతములిన్ని, గాడిద గుడ్డు బరువు ఎంత, ఏ శునకం ఏ శునకానికి ఎక్కడ సీన్ వేయించున్నది, ఇంతేగా. అసలు ఎవరికి కావాలండి అన్ని? వాట్ యు మీన్? మీడియా అనేది పెద్ద సర్కస్, అయితే సర్కస్ లో ఉంటారు, ఇక్కడ చూసే వాళ్ళు అందరూ బఫూన్లు అవుతారు, అంతే తేడా. Can't believe this. How can you call media a circus? బాబు కైకు లేట్ బాబు, జల్దీ ఆవు బాబు, మీటర్ పిల్లరా బాబు. రే టిప్పు, రేణుగమ్మ ఘాట్కి వెళ్ళాలి పద. రేణుగమ్మ ఘాట, జల్దీ ఆవు బాబు. ఇంకా తవ్వితే అక్కడ మైన్ లో ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ వాటర్ పడితే అక్కడ ఎఫెక్ట్ ఎందుకు వస్తుందిరా? మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ రోజు మాత్రం 6,000 ట్రక్కులు పైన వెహికల్స్ మూవడం కష్టం సార్. అండర్ గ్రౌండ్ మొత్తం నీళ్ళు నిండిపోతాయి, వర్కర్స్ ఇరుక్కుపోతారు సార్. రాజు హలో, నన్ను అడగదాను బందావని. యావనో? పోలీస్ స్టేషన్ ఓగిదినే. అవును, ఉడుకొని బందావనన్నా. ఇందుకోసం రేణుకమ్మ ఘాట్కే పడతావనన్నా. ఇల్లీగా బర్లీ
ಇಲ್ಲೇ ಊತಾಕ್ತೀನಿ. ಅರೇ ಚಿನ್ನಾ, ಚೆಕ್ ಪೋಸ್ಟ್ ನಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ? ಮೇಡಮ್, ನಿಜಂಗಾ ಲಕ್ಷ ಕೋಟ್ಲು ಉಂಟಾಯಿ ಅಂತಾರಾ? ಲಕ್ಷ ಕೋಟ್ಲು ಚಿಲ್ಲರಗಾ ಮಾರ್ಚಿ ಲೆಕ್ಕ ಪೆಟ್ಟಮಂಟೇ ವಾಡ ಅಯಿಪೋತಾಡ ರೆಡ್ಡಪ್ಪಗಾಡು, ಲೆಕ್ಕ ಪೆಟ್ಟಲೇಡು. ರಾಜಾ, ಆ ಬ್ಲಡ್ ಏಂಟ್ ರಾಜಾ? ಆ ಅಳ ಪ್ಲೇಸ್ ಲಿ ಪಿಸ್ ಕೊಡ್ತೇನು. ಅಬ್ಬೋ ನೀ ಅಬ್ಬಾ, ಪಿಸ್ ಕೊಡ್ತೇ ಫೈಟ್ ಕೂಡ ಜಾಸ್ತಾರಾ ಭಯ್ಯ? ಟೈಮ್ ಭಯ್ಯ. ಅರೇ ಭಯ್ಯ, ನೀವು ನಾಟಕಲೇಶ ಹೊಡಿವಿ ಕದಾ, ಪಿಸ್ ಕೊಟ್ಟರಕ್ಕಿಂತಲೂ ವಚ್ಚಾವು, ಮಳ್ಳಿ ರೇಡಗಮ್ಮ ಗಾಡಿಗೆ ಎಂದಕ್ಕೆ ವಸ್ತನಾವು? ಮೇಡಮ್ ಕೋಸ. ಮೇಡಮ್ ಏನ್ ಜಾಸ್ತಾರ ಭಯ್ಯ? ಆ ಸರ್ಕಸ್ ಲಿ ಬಂದ್ ಜಾಸ್ತಾರು. ಯಾವಾಗ ಜೋಗಲಿ ಬಾರ ಊರ್ಗಾ ಭಯ್ಯ ಸರ್ಕಸ್ ಅಡ್ಡ ರೈ ಬಿಟ್ರ ಜಿಮ್ನಿ ಸರ್ಕಸ್ ತಿಳ್ಸ ಇಲ್ಲ ಮೇಡಮ್ ಅಕ್ಕಡೆ ನಮ್ಮ ಬುದ್ಧಿ ಕಾಟ್ಲೇದು ರಾಜಾ. ಅಂತೇ ನೀನ್ ನಾಟಕ ಲೇಸವಳ್ಳೋನಾ? ಲೇವ್ 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 ರಾಜಾ. ಮರದೆ ಮೇಡಮ್ ಕೂಡ ಸರ್ಕಸ್. ಸಿಂಹಲ್ಲ ಪದುನೇಯ
ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు ఈ బండి పెట్టుకున్నాను రాజా. స్మూత్ గా హ్యాండిల్ చేయ రాజా. గంగమ్మ కోనేరు కదా? పేరుకే కోనేరు. ఇప్పుడు గంగమ్మ లేదు కోనేరు లేదు, మొత్తం తవ్వేశారు. ఈ ఊరి కొత్త అంటావు రాజా, ఇన్ని పాత విషయాలు ఎలా తెలుసు నీకు? మా తాత ఊరే. ఒకప్పుడు ఇది ఫారెస్ట్ ఏరియా, ఇప్పుడు ఇలా మైనింగ్ చేసి పనికి రాకుండా చేశారు. మీ తాత కూడా ఈ ఊరేనమ్మా. మైనింగ్ మహిమ టిప్పు, ఇక్కడ మట్టిని తవ్వితే మనీ వస్తుంది. ఏమయ్యా నీ కారు తోటలో వచ్చా? కారు తోటలో వచ్చా? టిప్పు సుల్తాన్ కారు తోలితే కారు సౌండ్ మాత్రం వినపడుద్ది. నువ్వు తోలితే సౌండ్ ఎంత వస్తుందిరా? నీకు అసలు డ్రైవింగ్ రాదుగా. డ్రైవింగ్ రాక కాదు చూడు, అసలు ఏమైనా రజాని గట్టిగా తొక్కడం ఇష్టం లేదుగా. ఆరు అడుగులు ఉన్నాం కదా, నువ్వు ఎలా పడితే అలా తొక్కేస్తావా? రై నువ్వేగా క్యాట్ బాల్ తో బొక్క పెట్టావు. నువ్వు బొక్క పెట్టింది నా కారు కాదురా, నా రజాకి. అందుకే రివెంజ్ తెచ్చుకుంటా. రక్తాన్ని రక్తం, కన్ను కన్ను, పన్ను పన్ను, బొక్కకు బొక్క. నీకు బొక్క పెడతా. రే సైతానికి బచ్చా. మా అవ్వ రాత్రి అంతా ఏడుస్తానే ఉంది. నేను మీకు తెలుసా, ఎన్నో గతించిపోయినవి కానీ. మీ నాన్న రామూర్తి నాయుడు గారు ఫారెస్ట్ రేంజర్. నువ్వప్పుడు పొత్తిళ్లలో ఉన్నావు. మీ అమ్మకు తమ్ముడు ఉన్నాడయ్యా, కర్ణాటి చక్రవర్తి అని. పాము ముందుసా కలిస్తేనే మీ మామ. లేచిరాడు. నాలుగు ఎక్కడికి వెళ్ళారా? అదిగో మీ బావగారు వచ్చారు. ఏం చేస్తున్నారా? ఎక్కడున్నావు ఇన్ని రోజులు? డబ్బు అంటే అంత ఇష్టమా? డబ్బు కోసం ఏమైనా చేస్తావా? మీరా ఎక్కడ చెప్పు. సంజాయి నల్ల ముందు బ్రౌన్ షుగర్ అమ్ముతున్నాడంట. ఏంటా ఇవి? ఏంటి ఇవి చూడు, ఎక్కడయ్యా? ఎక్కడ తీరా వీడు. ఈ వయసులో వీడి వయసు కుర్రాన్ని చంపాడు తెలుసా? పదేళ్ళు పదేళ్ళు వీడు జైల్లో పెడితే కన్నీటంబడి కాగిపోయినది, కన్నీటంబడి కాగిపోయినది. నిక్కం బిందు పాషాణము నిన్నెత్తుకుని చాలా దూరం పరిగెత్తానయ్యా. దొరికిపోతానే ఉన్నాను పై వేసింది. నిన్ను సుబ్రహ్మణ్యం గారు సాక్కుంటానన్నారు. మీ నాన్నగారు ఆయనకి ఎప్పుడో సాయం చేశారంట. మీ అమ్మ నాన్నతో పాటు మా ఆయన్ని కూడా చంపేశాడు. అప్పుడు పారిపోయి ఎక్కడెక్కడో బతికాను. ఆఖరి రోజుల్లో ఇక్కడ బతుకుదామని వస్తే ఈ ఊరే మట్టి కొట్టుకుపోయింది. మరి చక్రవర్తి ఏమయ్యాడు? చచ్చిపోయాడని కొంతమంది చెప్పారు, ఊళ్ళో నుంచి పారిపోయాడని కొంతమంది అంటారు. చూస్తే గుర్తుపడతారా? పాతికేళ్ల ముందు పేలగా ఉండేవాడు. పెద్ద అయితే మొహం మారిపోద్ది కదయ్యా, చూస్తే గుర్తుపడతానేమో. బాబు మీ తాత అస్థికలు ఈ ఊళ్ళోనే ఎందుకు కలపమన్నాడో ఇప్పుడు అర్థమైంది. ఆ పెద్ద ఆయనతో పాటు మీ అమ్మ నాన్ను కూడా పిండం పెడతావనేమో. పెడతావా?
పోలీసులు ఇంతమంది ఉన్నారేంటి? వాసు, నువ్వు నిజంగా నాటకాలు మేడం సర్కస్ కంపెనీనా? టిప్పు, ఇంకో దారి లేదా? అటు వెళ్ళొచ్చు మేడం, అటు కూడా వెళ్ళొచ్చు, కాకపోతే గుడ్డ దిగాలి మేడం. దేవికా ఇక్కడ ఉండు, మేము మళ్ళీ వస్తాం. ఏంటి ఇక్కడ ఉండేది? దేవికా అడగలరా? రే లంబు, డబ్బులు ఇచ్చారా? నేను మక్కేళ్ళరా ముగ్గుడా? రే డబ్బులు రజా ఉసురు పెట్టిపోతారా మీరు? డబ్బులు ఎలా వాళ్ళు? సార్ వాడు డబ్బులు లేకుండా వెళ్ళిపోతారు సార్. వాడేమో నాటకాలేసేవాడు సార్, అదేమో సర్కస్ కంపెనీ సార్. సర్కస్? అవును సార్. వాడేమో సొరబీ సార్, ఇదేమో జెమినీ సార్. జెమినీ అంటే పిపిపి అనే జెమినీ టీవీ కాదు. జెమినీ సర్కస్. ఎక్కడెక్కారు? నలచెరువు అని ఎక్కారు సార్. వాళ్ళు మాత్రం బళ్ళారు మన పాస్ ఫ్రీగా పోసుకోలేమా? ఊళ్ళో ఇంటి కారు ఉంటే నీ కారు ఎందుకు ఎక్కారా? ఆరు వేల ట్రక్కులు వెయిటింగ్ అప్ప, తవ్వడం కూడా చేత కాదు. చూస్తావే చెప్పు. సారీ సార్. ఏం జరిగింది? పల్లమిట జంక్షన్ దగ్గర ప్రాబ్లం వచ్చేసింది. మనం తవ్విన గన్నంతా వాటర్తో నిండిపోయింది. సుమారు 100 మందికి పైగా చనిపోయింది సార్. సరే చనిపోయారు అయితే ఇప్పుడు ఏం చేయాలి? బాడీస్ బయటికి తీయ. బయటికి తీసి ఏం చేస్తావు? శవాలు వేసుకుని నూరంతా ఊరేగుతావా? సైదా వెళ్ళు. ఏం చేస్తావో నాకు తెలీదు. అరగంటలో పని స్టార్ట్ అయిపోవాలి. కమ్ ఆన్ ఫాస్ట్. ఓకే అప్ప, పదండి. ఆ మినిస్టర్ గారు ఆ ఫారెస్ట్ ఏరియా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ. చక్రవర్తి బతికే ఉన్నాడు, వాడు చచ్చిపోయాడు కదరా. కరుణాటి చక్రవర్తి చచ్చిపోయాడు కదరా. భయపడ్డావా? చక్రవర్తి పేరు వింటే భయపడ్డావా? చక్రవర్తి చచ్చిపోయాడు అనుకున్నావు కదూ, నిన్ను చంపడానికే ఉన్నాడు. అబ్బా పట్టాభి, చక్రవర్తి ఎక్కడ ఉంటాడో వాడికి తెలిసి ఉంటుంది. పట్టుకోండి.
జాగ్రత్త జాగ్రత్త. మన ఊరు కాలినప్పుడు రాలా ఆ పిల్ల పెనుగుటేమో ఎవరి అమ్మా అమ్మా అప్పా దీని దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉందప్ప. అమ్మాయి బ్యాక్గ్రౌండ్ లో డీప్ గా వర్క్ చేసింది, చాలా విషయాలు తెలుసుకుంది. అప్పా సిఐన ఎవరు బంద్రు? నమస్తే సార్. బంగారప్ప రిటైర్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు అయింది సార్. పిల్లలందరూ బాగున్నారు కదా? బాగున్నారు సార్. మీరు సర్వీస్ లో ఉన్నప్పుడు చక్రవర్తిని ఎన్కౌంటర్ చేయడానికి మీ అకౌంట్ లో 25 లాక్స్ వేశాను, గుర్తుందా? గుర్తుంది సార్. చక్రవర్తి ఎంత ఇచ్చాడు? చక్రవర్తి ఎన్కౌంటర్ చేయకుండా వదిలేసినందుకు చక్రవర్తి మీకు ఎంత ఇచ్చాడు? చక్రవర్తిని ఎన్కౌంటర్ చేశాం సార్. కర్ణాటి చక్రవర్తి బతికే ఉన్నాడు? బతికే ఉన్నాడు. చక్రవర్తి ఎక్కడున్నాడో వెతుకో, ఇమ్మీడియట్ గా వాడిని పట్టుకో. సరే అప్పా. ఆ జర్నలిస్ట్ దగ్గర నా ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. నాకు అది కావాలి, తన చుట్టూ తిరుగుతున్న బాబు కావాలి. ఇంకా నిలబడ్డవే. అయినత్యా బాస్ వచ్చాడా? ఎలెక్స్ దేవిక నేను ఇన్న ఏనేం షూట్ మాడిదిరా? ఎలా కడె కర్కొండ హోగిల్ సార్. నన్న నిమగే యారారు సహాయం మాడిదారు సార్? హలో సార్. అదు హలో సార్. కుర్రోడు మంచోడే, పైగా చదువుకున్నాడు. ఏదో వాళ్ళ బాబాయ్ నాలుగు వచ్చాడని కోపంతో సైజాన్ వెతుక్కుంటూ వచ్చాడు. నాలుగు వస్తే ఎవరి మీదకైనా వస్తాడా? నర్తనశాలే నమ్మ సేనశాలే ఆగుతుందే ఎల్లా? ఈ రాత్రి అల్లా, ప్రతి రాత్రి ఈ నర్తనశాలే నమ్మ శైలశాల ఆగుతుంది. ఆ బాబు గారికి ఎవరైనా జర్నలిస్ట్ అమ్మాయితో పరిచయం ఉందా? నాకు తెలిసి అలాంటిది ఏం లేదే. అంత్రి అంత్రి నేను భీమా. భీమనల్ల నిన్న పాలిగే యమ. కీచక నినగ సరియాద శాస్త్రి ఆగిదే. రెడ్డప్ప గారు రాలేదు సార్, మీకు లోకల్ లీడర్ తో సన్మానం. మరి గ్లామర్ ఏముంటుంది? రత్న ప్రభా వచ్చింది సార్. నమస్కారం గురువు గారు. నమస్తే రత్న ప్రభా, బాగున్నావా? బట్టుడు గెటప్ లో అది రిపేర్ గురువు గారు. బట్టుడు గెటప్ కాదే ఇది, భీముడు గెటప్. అయినా స్మార్ట్ గానే ఉన్నారు. ఓ చెల్లమ్మా, ఆ లంబు గాడు ఎక్కడ? నీతోనే ఉన్నాడు అనుకున్నానే. నాతో ఉన్నాడా? ఉంటే కనపడ్డా? ప్యాకెట్ లో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఇద్దరు కలిసారుగా ఆపో, మాట్లాడుతున్నా కదా పక్కన. నేను మాట్లాడి పో. సరే మాట్లాడు మాట్లాడు. ఏమయ్యా లేడీస్ మీద వస్తావేంటే? నన్ను సన్మానం చేసుకుని బాబు. అయ్యా నువ్వు సన్మానం చేసుకో, దీన్ని చేసుకో, దేనైనా చేసుకో. నా డబ్బులు నా పడాయి. డబ్బులు అంటాడంటే నీకు డబ్బులు కావాలంటే డబ్బులు కావాలి. వెళ్ళు, నేను ఇచ్చేస్తాను. ఈయన ఇచ్చేస్తాడు తీసుకో. అప్పుడేమో లంబు గడిస్తాడన్నావు, ఇప్పుడేమో జంబు గడిస్తాడంటున్నావు. ఇస్తాడా వీడైనా? ఈయన ఖచ్చితంగా ఇచ్చేస్తారు గురుగారు. నేను ఇవ్వాల్సింది 80 రూపాయలు. ఎంత చెప్పావు? ఎంత చెప్పావు? 80. ఏంటి 80? 80 రూపాయలు నీకు ఇవ్వాలంట, ఇంకొక 20 కలిపి 100 రూపాయలు ఇచ్చేస్తాను, తీసేసుకో. మిగతా 4900 నీ బాబు గడిస్తాడు. 4900 ఏంటి? 5000 అది కర్ణాటక మొత్తం తిరిగింది. ఇది తిరిగింది, ఆ లంబు గడి తిరిగాడు. పిల్లాడు కూడా గ్యాడ్ బాల్ తా కొట్టాడు. ఇప్పుడు ఎట్టుందయ్యా? ఎన్ని లెటరారా? పర్వాలేదులే అయ్యా, కాసేపు అయినాక కళ్ళు తెరుస్తుంది. ఎట్టున్నయ్యా? తినలేమా? ఈయన చేస్తున్నాడు? దాపెట్టేస్తున్నాను. ఏంటి మట్టి మొత్తం దోసుకుపోతున్నారు కొడుకులు. తిండి లేకపోయినా పర్లేదు, మట్టిని అడిగితే పెట్టుద్ది. మట్టే లేకపోతే అందుకే అట్టుకెళ్ళి నీళ్లలో దాపెట్టేస్తాను. ఆడి పేరు పైడిరాజయ్యా, అందరూ మట్టిరాజు అంటారు. అందరూ పిల్లలు కాస్తులు రాస్తుంటే ఈడు మట్టిని రాస్తాడయ్యా. పిచ్చోడు, మీరు వెళ్ళి కూకోండి, అన్న మమ్మల్ని నేను పిలుస్తా. మీరు వస్తారా రారా? మీరు రావురా. ఏండే పుట్టాం, ఏండే సత్తాం,
అడివేంత తగలబడ్డాక ఇంకేం చేస్తారేడా? పట్నం వెళ్ళి ఏం చేస్తావురా? సత్య చూసేవాడు ఉండాలరా, ఆ పట్నంలో బతికుండా చూసేవాడు ఉన్నాడు. ఏడు వందల బతకనయ్యారు తాత. రాయ్యా కూకం పర్లేదు. ఈ వాళ్ళ మాకు ఎప్పుడు ఉండేదేలేయ్యా, రెక్కలొచ్చినాయిగా పిట్టలు ఎగిరిపోతాయంట. రెక్కలు చక్రవర్తి అంటే ఎలా తాత? మీరు బతకాలంటే ఇక్కడే ఉండాలి, కానీ మిమ్మల్ని బతికించాలంటే వీళ్ళు బయటపడాలి. ఎగరని తాత. అదింటప్ప జీవన బడి అడివంతా కాలిపోయింది. కాలిపోయిన చోటు కాటితో సమానం. అందుకే ఇంటి నుంచి వెళ్ళిపోతా. అరే బాబు ఇలా పండుగ రా, అమ్మోరు జాతర రా, ఇలా ఒక్క దినం ఉండంటరా. పండుగ అంటే పండుగ, ఇక్కడ బతుకులు తగలబడిపోతా ఉంటే నీకు పండుగ కావాల్సి వచ్చిందా? బతుకులు కాలిపోతున్న పండుగ మాత్రం చేసుకోవాలి. మా బతుకులు కాల్చిన రాకాశోడు ఇంకా బతికే ఉన్నాడు కయ్యా. రెడ్డప్ప వాడు సత్యనాకు చేసుకుంటాం పండుగ. అమ్మోరు రాక్షసుడిని చంపిన, రాములు రావణాసుడిని చంపిన మనం చూసొచ్చామా? చెడ్డోడు ఒకడు చచ్చాడని మనం పండుగ చేసుకుంటాం. అలాగే రెడ్డప్పైనా ఎవ్వడైనా చెడ్డోడు ఖచ్చితంగా చస్తాడని మనం పండుగ చేసుకుందాం. అదేటయ్యా, పండగ పూట రాక్షసుల్ని తగలబెడతారు. రెడ్డప్ప ఈరోజు ఈడి తల పగలగొట్టి పండుగ చేసుకుందాం. ఏంటి తమ్ముడు పగలగొడతావా? గుర్తుపట్టినావు? నేను మా అడవి కాలంలోప్పుడు వచ్చినావు కదా, గుర్తుపెట్టినావా? ఏంటి తమ్ముడు ఏం చూస్తున్నా? నీ బతుకుల్ని బుగ్గి చేసినోడి తల. నువ్వు కొడతావా? రెడ్డప్పని కొడతావా? రా ఉడికిని నిలిపే విలను కడలిలో కలుపగ నురికే ఉన్నా నమ్మును. నా దాపుడు బట్టలు కట్టుకోమ్మా, కట్టుకోమ్మా, పండగ చేసుకుందాం. దశ అటుపై దాని దిశ డలపదు చిలిపి తమాషా తన నదిలటు వైపు కనుక కదలని చూపు నిను మరచిన తలపు వినది కని పిలుపు విహారమా సాగే సరగమా సరదా తగదు సుమా సుతారమా పాప జాగర్తే పరాకులో పడతావే చెబితే వినవటి వయస మరుపే మొదటి దశ అటుపై దాని దిశ డలపదు చిలిపి తమాషా
ఇలాంటి వైట్ డ్రెస్ లోనే చూశాను తెలుసా. చూసిన మొదటి నిమిషంలోనే ప్రేమలో పడిపోయి ఇంకా తెలియదు. మొదటి నిమిషంలోనే ప్రేమ అవుతుందా? వయసుకు ఇదే మేలు కొలుపు. చూసిన మొదటి నిమిషంలోనే ప్రేమ అవ్వకపోతే అది ప్రేమలా అవుతుంది? కదిలే ఒక్కో క్షణం, నడిపే మనోరథం, తెలిపే కథాక్రమం ఏ చెబుదా. పాప జాగర్తే పరాకులో పడతావే. నువ్వెలాప్పుడు గుర్తిస్తావే దరి మీదెవరో నిలిపేదెప్పుడో. నీలో ఇదే కదా మొదలు నిమిషాలయలు గమనించావా? లోలో అదులాంటి గుబులు ఎందుకో అసలు కనిపెట్టావా? ఏదో అయోమయం అయినా మహాప్రియం, దాన్నే కదా మనం ప్రేమంటాం. పెంపుడు పుంజు దొరికింది. చూస్తావేంటి తాత, పేదోడు ఉసిరి కోసం పెరిగిన పన్నెం పుంజు. ఇక్కడ ముక్క కొడతంటే అక్కడ కినపడాలా? ఏంట దొరికింది నరకాన్ని? మట్టిని దాచిపెడుతున్నావుగా, కోపాన్ని కూడా దాచిపెట్టు. రెడ్డప్ప దొరికే వరకు దాచిపెట్టు. దొరకుతాడా? కడుపు మంట కనపడదు గాని మంట పెట్టినోడిచ్చితి మండేదాకా మండుతూనే ఉంటుంది. వీడైనా ఎవడైనా చచ్చినట్టు దొరుకుతాడు.
ఒట్టు తాత పోరా చంపుతారని చెప్పు దొరుకుతాడు ಇವತ್ತು ಆಗೋಲ ಅವನು ಎಲ್ಲಿದ್ರು ಬಿಡಬೇಡ್ರಿ ಅವನ್ನ ಪ್ರತಿ ವಾಳು ವಸ್ತಾರ ವ್ಯಾಸಾಲ ಇಡಾರಿಗೆ ಇದೇಂಟಿ ಗಿರ್ರನ್ ತಿರುಗುತ್ತವೇಂಟಿ ಈ ಕುಕ್ಕಪಿಲ್ಲ ಪೋಜೇಂಟಿ ಪ್ರತಿ ಮನ್ಮಧುಲ ಅಂಟೇ ಎಂತ ರೊಮ್ಯಾಟಿಕ್ ಗಾ ಉಂಡಾಲಿ ತಿಳ್ಸಾ కొంచెం పొట్టైంది గాని నాగార్జున గారి కంటే మీరే అందంగా ఉన్నారు నువ్వు కొంచెం పొడుగయ్యావు గాని అమ్మల కంటే నువ్వే అందంగా ఉన్నావు నువ్వేంట్రా నువ్వేనా పోలీస్ ఆఫీసరా ఏమన్నా సోషల్ నాటకమా ఇందులో నీ క్యారెక్టర్ ఏంట్రా ఆ కేకలేంట్రా అరుస్తున్నావేట్రా ఇట్టు గెటప్ అయినా డైలాగ్ చెప్పడం వచ్చా ఓ డైలాగ్ చెప్పు అయినా నువ్వు ఆర్టిస్ట్ ఏంట్రా మ్యాన్ కి ఏలియన్ కి మధ్యలో ఉన్నావు డైలాగ్ చెప్పడం వచ్చా డైలాగ్ చెప్పడం వచ్చా నోరుదరు చెప్పు చెప్పరా డైలాగ్ చెప్పరా నోరుదరు వాడేంటి ఇలా కొట్టాడు టూ టోన్ సిఏ మరి ఆ ముఖం ముందే చెప్పొచ్చు ట్రై చేశాను చాలా అందంగా ఉన్నారు సార్ ఏమనుకున్నాను గాని పర్సనాలిటీ భలే సూట్ అయింది సార్ ఈ గెటప్ చూసి మీరు ఒరిజినల్ కాదేమో అనుకున్నారు రై వాడు పోలీస్ రమ్మని చెప్పు ఎవరు సార్ వాడు బాబు ఏ బాబు సార్ సురేష్ బాబా మోహన్ బాబా కొట్టకండి సార్ ఈ మన్మధుడు గెటప్ లో కొడితే సార్ బ్రష్ పట్టిపోతారు సార్ రే చెప్తున్నారు కదా బాబు వస్తే అక్కడ పంపించమని నేను పంపిస్తాను మీరు వెళ్ళిపోండి సార్ రే వాడు స్టేషన్ రాలేదు మిమ్మల్ని అందరం తీసుకెళ్లి బట్టలు ఇప్పు కొడతా సరేనా హజ్రో పాపం తగ్గిందా బాబు చెప్పాడుగా రెక్కలు వచ్చాక ఎగరదంటే ఎడతానే ఓ ఎగిరిపో బాబు మా తరానికి మీ తరానికి తేడా ఇదే మరొదులు స్వతంత్రం లేకపోతే మేమున్న చోటుగా దాన్ని తెచ్చుకున్నాం ఇప్పుడు లేదులే స్వతంత్రం మీరేమో చేతగాక అదిన్న చోటుగా ఎగురుకుంటూ ఎగురుకుంటూ పోతున్నారు ఎవడు బతుకువాడుది అంటున్నారు పశువులు పత్తులు ఏడసోటు బతికేస్తాయి బాబు కానీ మన మనుషులు మనమే కాదు మనముండే సోటు బతకాల తోటోడు బతకాల అది మీకు తెలియటంలా ఈడ ఆగడం బాబు జీపు వచ్చింది సరే చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో దీన్ని కూడా తవ్విస్తారు తెలుకా చక్రవర్తి ఎలా ఉంటాడు ప్రసాద్ గారితో మాట్లాడి చూద్దాం ఆయనకి ఏమైనా తెలుస్తుందేమో నేను కలవచ్చా ఆ పట్టాభికి చక్రవర్తికి సంబంధం ఏంటి కాస్తలో మిస్ అయ్యాడు నువ్వు బ్రతికే ఉన్నావని వాడికి తెలిసిపోయింది చంపాలి వాడిని చంపాలి చంపేయాలి వాడిని ఈరోజు దాటితే దొరకడు వాడు ఎలర్ట్ అయిపోతాడు ఎలాగైనా చంపేయాలి ఈసారి మిస్ అవ్వడు సరిపోతుందా సరిపోతుందా మైన్స్ బ్లాస్టర్ కొండల్ని పిండి చేస్తుంది వాటి మీద బతికేవాడు వాడెంత చక్రవర్తి బ్రతికే ఉన్నాడా అని రెడ్డప్పే కాదు ఇంకోటొకటి అడిగాడు చక్రవర్తిని చంపితే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా సాల్వ్ అయిపోతుంది అసలు నా ప్రాబ్లం నా కోపం చస్తే చిత్తు ముందు కొండబాగులు కొడతారే అక్కడ అడవిలో చేసింది కూడా అది అందులో మట్టిరాజు రెడ్డప్పని చూసుకున్నాడు నేను చక్రవర్తిని చూశాను దొరికితే చంపేస్తాను చక్రవర్తిని రీచ్ అవడానికి ప్రసాద్ గారు హెల్ప్ చేస్తారు నువ్వు జర్నలిస్ట్ అనుకొని హెల్ప్ చేసావు
అది సిబిఐకి లీడ్స్ ఇస్తుంది. మనం ఎవరికి ఫేవర్ చేస్తున్నామో కూడా తెలియకపోతే ఎలా ప్రసాద్? సిగరెట్ తాగుతావా? దేవికకి ఏమేం తెలుసు? అంతా తెలుసు. నువ్వు చక్రవర్తి కలిసి చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టినప్పటి నుంచి నువ్వు లక్ష కోట్లు సంపాదించిన ఈ రోజు దాకా నీ నేర చరిత్ర మొత్తం తెలుసు. అందరికీ తెలిసిన నీ మైనింగ్ గురించి మాత్రమే కాదు, ఇప్పుడు నువ్వు చేస్తున్న అండర్ గ్రౌండ్ మైనింగ్ గురించి కూడా అంతా తెలుసు. మొత్తం తెలుసా? చక్రవర్తిని కలిసిందా? చక్రవర్తిని ఇంకా కలవలేదు, మేబీ కలిసే అవకాశం ఉంది. ఆ నాటకాలు వేసుకునే బాబు, ఆ దేవిక, వాళ్ళ కథ ఏంటి? బాబు, బాబుకి దేవికకి ఏంటి సంబంధం? నేను ఆ కుర్రాడిని పోలీస్ స్టేషన్లో చూశాను, నిప్పులో కాలుతున్న బంగారు లాగున్నాడు. భయం అంటేనే తెలియదు. యారో కొలే మడి ఇల్లు నేతాకిద్దారు సార్, మీడియా పర్సన్ అవ్వాలి సార్, ಸ್ವಲ್ಪ ಜಲ್ದಿ ಕ್ಲಿಯರ್ ಮಾಡಿದ್ರೆ ಬೆಟರ್, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗುತ್ತೆ ಸರ್. ಆಯ್ತು ಸರ್, ಓಕೆ ಸರ್. ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟಮ್ ಗೆ ರೆಡಿ ಮಾಡ್ತೀವಿ ಸರ್. ಕಾನ್ಸ್ಟೇಬಲ್ಸ್ ಮಾಡಿ ನಿಲ್ಸಿ. ಪ್ರಸಾದ್ ಅಂಡಿ, ನಾನು ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಕಲ್ಸ ಅಂಚನ್ ಬಾಬು. ಕೊನೆ ಚಾವಲು ಚೂಸಿ ಜಾಲಿ ಪಡ್ಕೊಡ್ದು ಗರ್ವ ಪಡಾಲಿ. నాకు ఇప్పుడే తెలిసింది, నువ్వు అక్కడ ఉంటే సేఫ్ కాదు. నేను ఇప్పుడే బయలుదేరి బెంగళూరు వస్తున్నాను. రెడ్డప్ నువ్వు వదిలికొడుతు సార్, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. నువ్వు త్వరగా బయలుదేరొచ్చి. ఓకే సార్, నేను ఇప్పుడే వస్తున్నాను. బాబు, మనం ఇప్పుడు టిప్పును కలవాలి. నా బ్యాగ్, ల్యాప్టాప్ ట్యాక్సీలోనే ఉండిపోయాయి, అందులో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. వదిలే దేవిక. నన్ను కూడా చంపేస్తారని భయపడుతున్నావా? ఐ వోంట్ లీవ్ దీస్ గైస్. దేవిక, ప్రసాద్ గారు ఎందుకు చంపారనుకున్నావు? నీకు హెల్ప్ చేశాడని రెడ్డప్పని వదిలేస్తాడు అనుకున్నావా? ఇవన్నీ చూస్తుంటే కోపం రావట్లేదా? కోపం వస్తుంది దేవిక, రోజు పేపర్ చూస్తే కోపం వస్తుంది. ఈ రోజు పేపర్ రేపు రాదు, ఈ రోజు కోపం రేపు ఉండదు, వేరే న్యూస్ వేరే కోపం. మరి ఫారెస్ట్ లో అన్ని మాటలు చెప్పా, కోపం దాచుకోమన్నా? అన్నాను, అది చక్రవర్తి మీద కోపంతో అన్నాను. చూడు, నిజమే, రెడ్డప్ప వాళ్ళకి అన్యాయం చేశాడు, ఇప్పుడు కూడా రెడ్డప్ప వాళ్ళకి దొరకాలనుకుంటున్నాను, అంతేగాని నేను తీసుకెళ్లిద్దాం అనుకోవట్లేదు. అంటే దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఎవడు దోచుకోవట్లేదు దేవిక, దొరికినోడు దోచుకుంటున్నాడు, దొరకనోడు ఏడుస్తున్నాడు. ప్రతి కామన్ మ్యాన్ నాలా ఆలోచిస్తాడు, అర్థమైంది? రెడ్డ పైపు నుంచి చూడు, వాడికి అవకాశం దొరికింది, దోచుకుంటున్నాడు. అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు, కాదు నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు. రెండూ నిజాలే, కానీ పురిటి నొప్పులు చూసిన వాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసిన వాడు పశువు అవుతాడు. చాలా ఈజీగా వదిలేమన్నా? నువ్వు చక్రవర్తి మీద కోపాన్ని వదిలేస్తావా? నీ దాకా వస్తే తెలుస్తుంది, ఏదో ఒక రోజు నీ దాకా వస్తుంది. నువ్వు ఏదైనా వదిలేస్తావు కదా, నన్ను కూడా వదిలేసి. చూసావా,
సాక్ష్యం ఉందా? సవాన్ని మించిన సాక్ష్యమే కావాలి సార్. సాక్ష్యం లేదుగా. వెళ్ళు, నువ్వేంట్రా చూస్తున్నావు? నీ డ్రామా కమిటీకి పనికొచ్చిందా? హీరోయిన్ వేషం ఇస్తావా? రెడ్డప్ప మనుషులు కొట్టి బతుకుదామనే వెళ్ళు. రెడ్డప్ప మనుషులు కొట్టావా? ఇంకే బిడ్డ మీలాంటి వాళ్ళ కోసమే నా భర్త ప్రాణాలు ఇచ్చాడు. మీరు పోస్ట్ మార్టం చేయండి సార్. సవాన్ని ఉరి తీశారో లేదో నేను ప్రూవ్ చేస్తాను. నువ్వు పిల్లానివేనా? మొగుడు శరీరం ముక్కలు ముక్కలు కింద కోస్తుంటే చూస్తానంటావా? అది రాడాలేనా? నా భర్త శరీరం నాకు కొత్త కాదు సార్. హీస్ మై హస్బెండ్. ఆయన బ్రతుకు చావు రెండు నావే. నాకు నిజం తెలియాలి. కొయండి. నీ పాపనా? ఇది కూడా రేపు చేసింది. రేపు చేసి చంపారు, రేపు చేయకుండా చంపారు. దీన్ని కూడా పోస్ట్ మార్టం. ఏయ్, నన్నే కొట్టావే. చచ్చే ముందు ఒక్క చెంప దెబ్బ, ఒక్క చెంప దెబ్బ కొట్టలేదా? అది చాలురా. దాని చావు చేసి పోయేవడానికి దేవికి ఎక్కడరా? తెలీదు. ఏరా, ఏమన్నా విషయమా? నీ వెనకేదో బ్యాక్గ్రౌండ్ ఉందనుకున్నానరా. అనాథమంట కదా. ఈ నాటకాలు అయిపోతే ఎటోలట్టు వెళ్ళిపోతారట కదరా. అసలు మీ ట్రూపే ఉండదట కదరా. ఆ నాలుగు వస్తే నీకేంట్రా తీట? సైదాగాడు చేసింది తప్పే. ఈ డబ్బులు తీసుకొని మర్చిపో. రాత్రి నాటకం ఆడి తెల్లారి దొబ్బే. తీసుకోరా, తీసుకోరా డబ్బులు. తీసుకో, తీసుకొని ఆ నాలుగ దేనుడు తీస్తావో నువ్వే వాడుకుంటావో. వెళ్ళిపో, తీసుకొని వెళ్ళా. ఇక్కడ ఎవడి బతుకు వాడే బతకాలి. చుట్టూ జరిగింది పట్టించుకోకూడదు. పట్టించుకున్నావనుకో మీ నాటకాలు వేసే వాళ్ళందరినీ ముక్కలు ముక్కలుగా నరికి స్టేజ్ కింద పాతి పెడతా. పో, బతుకు పో. ఏంటన్నా వదిలేసావు? వాడు మనలాంటాడేరా? కాకపోతే క్లారిటీ లేదంతే.
కొట్టు ఆపేవేం కంటారావు కొట్టు కొట్టేగా టిప్పు ఏంటి టిప్పు నా కళ్ళే పోలేదు టిప్పు ఇంకా 20 పైసలు కొట్టాలి టిప్పు కొట్టు 20 పైసలు రెండు చుక్కలేగా రెండు చుక్కలే కదా నువ్వు వచ్చి బయట మానేస్తావా ఏం రా కాంతారావు రెండు చుక్కలే కదా అని పాస్ పోయిట మానేస్తావా మరి డీజిల్ నువ్వు మానేస్తావు నువ్వు ఇంకో 100 నా 40 పైసలు నాకు ఇచ్చేయి రేపు తీసుకో రేయ్ మీలో చేంజ్ రాదురా నువ్వు నాశనమైపోతావు టిప్పు ఏ అల్లా మళ్ళీ వచ్చింది పిల్ల ఏంటి టిప్పు దాకుంటున్నావు అమ్మా సీఎం గారు వస్తే వెనక పోలీసులు మాత్రమే వస్తారు అదే తమరు వస్తే పోలీసులు బాంబులు గుండాలు రౌడీలు ఒకటే తెలుసునో టాక్సీలో నా బ్యాగ్ మర్చిపోయాను ఉందా అమ్మా టాక్సీలో బ్యాగ్ మాత్రమే కాదు నా టాక్సీ డబ్బులు కూడా మర్చిపోయారు గుర్తుందా అదేమైనా డబ్బులు నేను ఇస్తాను బ్యాగ్ సేఫ్ కదా బ్యాగ్ సేఫే మరి అమితాబ్ బచ్చన్ ఏమైపోయాడు మీ వెంట వచ్చాడు కదా మేడం బ్యాగ్ చూసుకోండి మేడం లేడీస్ బ్యాగ్ ముట్టుకోండి మేడం మీకు టిప్పు టిప్పు నేను బెంగళూరు వెళ్ళాలి తీసుకెళ్తావా బెంగళూరేగా డబ్బులు ఇస్తారు కదా అయితే పదండి మేడం ఇక్కడే నెమ్మదిగా జాగ్రత్త ఎలా ఉంది బానే ఉందా బాబా ఆ జులపాలోడు తీసుకురావడానికి వెళ్ళాడు నువ్వురా అరే స్వామి సాయంత్రం నాటకం వస్తాను లేదా ఎవడు రాకపోయినా పర్వాలేదయ్యా నేనున్నాను కదా చూడు మిస్టర్ కొన్ని పర్సనాలిటీలు అన్ని క్యారెక్టర్లకి సూట్ అయిపోతాయ్యా ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల్లో ఎన్టీఆర్ నాటకాల్లో నేను నమస్కారం రత్నప్రభ నాతో పాటు యాక్ట్ చేస్తాను నువ్వు కళ్ళ కూడా అనుకోలేదు కదా అదంతే ఇది ఒక చరిత్రాత్మకమైన సంఘటన నీ దగ్గర పెన్ను పేపర్ ఉందా లేదు గురుగారు ఇంటికెళ్ళి డైరీలో రాస్తా అప్పుడప్పుడు చదువుకోవచ్చు ఓకే ఎవరు ఇదేంటి కరెంట్ పొలగడు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు పారిపోవాలి కదా మా వాడు పారిపోయే రకం కాదు పరిగెత్తించే రకం ఈ విషయం డైరీలో రాసుకోండి మా నాటకాలు మమ్మల్ని వేసుకోనివ్వండి బీరాజు బాబు వచ్చేస్తున్నాడు రా ఇది కూడా కౌంటర్ ఇచ్చిందేంటి ఇక్కడ ఉండడానికి వెళ్ళేది వెళ్ళిపోవటం బెటర్ రేయ్ బాబు ఊరంతా గొడవ గొడవగా ఉంది సాయంత్రం నాటకం ఆడుతున్నారు కదా ఎక్కడికి వెళ్ళవరా పోలీసులు ఊరంతా తిరుగుతున్నారు ఎలా వచ్చావు ఇంతకీ సాయంత్రం నాటకం ఆడుతున్నారు లేదా ఇంకేం ఆడతావయ్యా నాటకం వీడు చూస్తే ఇలా ఉన్నాడు వాడేమో ఇప్పుడే వచ్చాడు కర్మ ఆడాలి తాత నాటకం ఆడాలి ఈ నాటకం ఆడదామని వచ్చాను కానీ అనుభవిస్తున్నాను తాత జనాలు కొట్టే చప్పట్లు తాతకు వ్యసనం అనుకున్నాను బాబా కాదు 100 మంది చప్పట్లు కొడుతున్నా అందులో ఒక్కడు నిశ్శబ్దంగా చూస్తున్న నీ అమ్మాయిది నిజమే కదా అని అనుకుంటాడు ఆ ఒక్కడి కోసం తాత నాటకలేశాం ఆ ఒక్కడిని నేనే నాకు ఇప్పుడు అర్థమైంది బాబా ఈ నాటకం తాత నా కోసం రాశాడు జోగం వచ్చింది కదా తాత ఎందుకు నా గతం నాకు చెప్పలేదు సొంత పిట్టలా సాకాడు బాబాయ్ ఎవడి బతకాడు బతకాలంటూ ఉండేవాడిని తప్పు చేశాడు బాబా తాత బతుకుంటే తప్పైపోయింది కాళ్ల మీద పడి ఏడవాలను 25 ఏళ్ళు మళ్ళీ తిరిగి బతకాలను బాబా కెమెరా తల్లి కారులో కూడా సర్కస్ చేస్తున్నావా అవును సర్కస్ ఏమో బెంగళూరు వెళ్తుంది డ్రామా ఏ ఊరు వెళ్తుందమ్మా టిప్పు నువ్వు ఇంతకంటే ఫాస్ట్ గా వెళ్ళలేవా ఇంతకంటే ఫాస్టా బరువు తీసి పరేశారు మేడం మేడం 35 మేడం మేడం 40 వచ్చింది మేడం ఇంకా కావాలి ఫాస్ట్ మీకు
కాలేదు కదా మేడం చూడు మేడం వాడు ఉన్నాడా పోయాడా జాగ్రత్త మేడం ఓకేనా నాట్ ఓకేనా చెప్పండి మేడం ఏమైంది ఏం కాలేదు టిప్పు ఇంకెప్పుడు తట్టి దాడమని చెప్పొద్దు మేడం చంపిన వాడే నా జీవితాన్ని లాక్కున్నాడు నా దగ్గర నుంచి నా బ్రతుకు వాడు బతుకుతున్నాడు నేను కాదు చక్రవర్తిని వాడు అసలు చక్రవర్తి నేను రెడ్డప్పని రెడ్డప్పని నేను చక్రవర్తి నా స్నేహితుడు అక్కని బావని చంపి నా దగ్గరికి వచ్చాడు అమ్మా నాన్న లేని అనాథ గుడ్ ఆర్ బ్యాడ్ నాకు ఐడెంటిటీ కావాలనుకున్నాను కానీ వాడు నా ఐడెంటిటీని ఎలా కొంటాడనుకున్నాను రెడ్డప్ప ఎస్టేట్స్ రెడ్డప్ప గ్రెనైట్స్ రెడ్డప్ప మైన్స్ అన్ని నా పేరు మీద రన్ చేశాడు నమ్మేశాడు నా పెళ్లి కూడా వాడించేశాడు చక్రవర్తి ఇంట్లో ఇవ్వు నేను మానేద్దాం అనుకుంటున్నాను ఏంటి మనం చేసేది నాకు నచ్చట్లేదు భార్య ప్రెగ్నెంట్ అయింది రేపు నా బిడ్డలు ఎదుర్కొంటే నేను చెడ్డవాడు నవ్వుకూడదు అనుకుంటున్నాను ఏం చేద్దాం నా షేర్ నాకు ఇచ్చి నా దారి నేను చూసుకుంటాను షేర్ ఏంట్రా ఇదంతా రెడ్డప్పదే సరే అంతా రెడ్డప్ప పేరు మీదే ఉందిరా ఇప్పుడు నువ్వే నాకు షేర్ ఇవ్వాలి ఏంట్రా ఇది ఇవన్నీ నా పేరు మీద ఎందుకు పెట్టేశావురా నువ్వు నా స్నేహితుడివిరా చక్రవర్తి ఫారెస్ట్ లో 3 హత్యలు చేసి ఎస్కేప్ అయ్యి వచ్చాడని ఇక్కడ కూడా స్మగ్లింగ్ చేస్తోంది వాడేనని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది చక్రవర్తి ఎవరు మీరు చక్రవర్తి ఎవరు నేను రెడ్డప్ప వీడు నా స్నేహితుడు చక్రవర్తి ఏం చెప్తున్నావు నేను కాదు నేను రెడ్డప్పని వీడు చక్రవర్తి సార్ కావాలంటే మా ఆవిడని అడిగింది సార్ వీడు ఎవరో నువ్వు చెప్పమ్మా ఆయన కాదండి చక్రవర్తి వాడి వల్లే వాడి మేనల్లుడు అమ్మ నల్లని పోగొట్టుకున్నాడు మరి నేను నన్నే పోగొట్టుకున్నాను చెప్పడు తప్ప చూడాలి వ
పేరు పెట్టి పిలుస్తాడు. ఆ గొంతు నాకు వినిపించకూడదు. రే మేకప్ వేసుకుందాం లేరా? నిన్నేరా ఈ నాటకం? నేను ఆడలేను. నాటకం ఆడాలంటే భయంగా ఉంటుందా? భయమా? తాతయ్యతో భాగవతం రాశాడు అనుకున్నాను, పత్తుకుని రాశాడు. ఈ దశావతారాలు నేను ఇప్పుడు అడవిలో ఆడాను. అప్పుడు వాళ్ళు ఎంతకంత ఆనందపడ్డారు నాకు అర్థం కాలేదు. దేవుడు అంటే సాయం. ఒక చిన్న చేప సాయం చేస్తే దేవుడు అన్నాను, ఒక పంది సాయం చేస్తే వరాహమూర్తి అన్నారు, మహావిష్ణు అవతారం అన్నారు. తాత రాసిన దేవుడి గురించి కాదు, సాయం గురించి. ఒక ఆడపిల్ల సాయం చేస్తుంటే వద్దు మనకెందుకు వదిలేమన్నాను, తెలియలేదు. ఈ నాటకం వాడే అర్హత నాకు లేదు. నువ్వు మాత్రమే ఆడగలవురా. అందరూ ఈ నాటకాన్ని వదిలేసి ఎవరిదారిని వాడు పోదా ఉంటే నువ్వే ఇక్కడి దాకా తీసుకొచ్చావు. మనలో ఒక్కడికి అన్యాయం జరిగితే మేమంతా భయపడిపోయాం. నువ్వక్కడివే ముందుకు వెళ్ళావు. ఒక రాక్షసుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళి నీకై నువ్వు దేవుని తెలుసుకున్నావు. అదే జగద్గురు తత్వం. డైలాగ్స్ అన్ని బాగా చదివావా? బాగా చదివాను బాబాయ్. వీర్రాజ్ చేసినట్టు ఉండాలి మరి. నువ్వు చేయలేవు బాబాయ్. బాబాయ్ చేయలేవురా. బాబాయ్ రా బాబాయ్. చెప్తా అర్థంగా ఉండలేదా? పొద్దున్నే హాస్పిటల్ నుంచి వచ్చావు, నువ్వు చేయలేరా? నువ్వు చేయలేవు. మన మధ్య చంపుకునే అంత పరిచయాలు లేవు. అప్పుడు కూడా నేను వీడి కోసమే వచ్చాను. పట్టాభి కోసం నీ వాళ్ళని కొట్టాను. వాడితో నీకేం పని? చక్రవర్తిని వాణ్ణి చంపడానికి. చక్రవర్తి వాడు నీకేం చేశాడు? వాడు నా మేనమామ. మేనమామ? మా అమ్మ నాన్నని చంపిన మేనమామ. మేము జనం కోసం నాటకం ఆడతాం, మీరా జనాలతోనే నాటకం ఆడుతున్నారు. రెడ్డప్ప మొన్న ఆలస్యంగా వచ్చావు, ఇప్పుడు నాటకం ఆడబోతున్నా. మా తాత రాసిన నాటకం. మత్స్యం నుంచి కృష్ణుడి దాకా, పశువు నుంచి పశుపతి దాకా మనిషి ఎలా ఎదగాలో చెప్పే నాటకం. నాలాంటోళ్ళ కోసం, నీలాంటోళ్ళ కోసం. రా చూద్దు గాని. వస్తా చూస్తా, నీకోసం చూస్తా బాబు. నాకు విజయదశమి బాగా కలిసి వచ్చిన రోజు. ఈరోజు కళాకారులకి కానుకలు ఇవ్వటం నాకు అలవాటు. నీకు చక్రవర్తినిస్తా, మేనమామనిస్తా,
తల నరుకుతావో తల కొరివి పెడతావో ఈస్ట్ వెళ్ళు చెలియలి కట్టను తెల్చుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ ద్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం నాటకాలంటాడే బాబున్నాడా కొడుకు ఉంటాడు సార్ బాబు మేడం లగేజ్ బాస్ మరి దేవిక చేయదలచిన మహకార్యము మోయజాలని భారమైతే పొందగోరినదందలేని నిరాశలు అణగారిపోతే బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఊరిమే కూర్మమన్నది క్షీరసాగర మదన మర్మం నిలిపే నిలను కడలిలో కలుపగ నురికే ఉన్మాదమ్మును కరాళ్ళ దంష్టుల గుళ్ళ గించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోత్తతిరణ హుంకారం ఆదివరాహపు ఆకారం. ఏ బాబు, మా వాళ్ళు చక్రవర్తిని తీసుకొస్తున్నారు. రెడ్డప్ప పక్కనే కూర్చుంటాడు. నువ్వేం చేసినా ఈ ఊళ్ళో ఎవ్వడు అడిగేవాడి. ఏది ఎక్కడరా నీ హరి దాక్కున్నాడేరా, భయపడి బయటకి రమ్మనరా, ఎదుట పడి నన్ను గెలవగలడా, బలబడి నీ బతుకు లాక్కున్నానని బాధపడుతున్నావుగా, నా చావు నీకిస్తున్నాను తీసుకో. రెడ్డప్ప వాడు నా మేనల్లుడు, నేనాడే ఈ నాటకంలో నీ మేనల్లుడు. ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి, చితహస్తి హత మస్తకారిణ కసమ కాసియో, రూరాసి ద్రోసి హుతదాయ దంష్టుల ద్రోసి మసి జయ మహిత యంత. నీ ప్రాణం ఎలా పోయినా నిన్ను నేనే చంపానంటావా? అదే నీ మేనల్లుడే నేను చంపితే అది నీ ఫ్యామిలీ మ్యాటర్. Thank you.
మేనల్లుడివి, లక్ష కోట్లకి వారసుడివి. ఎప్పుడో మీ అమ్మా నాన్నను చంపానని ఇప్పుడు నన్ను చంపి నీ ఫ్యూచర్ పాడు చేసుకుంటావు. ప్రపంచం చాలా పెద్దది, ఆలోచించుకో. లక్ష కోట్లు దేవిక, నా దాకా వస్తే గానీ తెలియదన్నావు, కానీ వీడి అరాచకం నాతోనే మొదలైంది. నేనే అంతం చేస్తాను. దగ్గర రాని నాటకాలు, పోనీలే అని వదిలేస్తే బతికిపోయినోడి. నన్ను చంపుతారా నువ్వు? ఎలా? చోగమ్మ తెలుసుగా, మరి మట్టి రాజు తెలుసా? చచ్చాక ఏడ్చే వాళ్ళుంటే చచ్చినా బతికినట్టే, అదే చావు కోసం ఎదురు చూసే వాళ్ళు ఎక్కువైతే బతికినా చచ్చినట్టేరా? అక్క కొడుకుని కదా, అంత్యక్రియలు చేస్తారా? హరిమగా మహిమగా
గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాకామ్యవర్తిగా ఈషత్వముగా వశిత్వముగా నీలోని అష్టసిద్ధులు నీకు కన్పట్టగా స్వస్వరూపమే విశ్వరూపంగా నరుని లోపలి పరునిపై దృష్టి బరుపగా తల వంచి కైమోర్చి శిష్యుడవు నీవైతే నీ యాతి కడదేర్చు ఆచార్యుడవు నీవే. వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. తాత ఈడే రెడ్డప్ప, మన అడవిని తగలబెట్టి మన బతుకుల్ని బుగ్గి పాలు చేసిన రెడ్డప్ప వీడే తాత. చంపే తాత వీణ్ణి. రెడ్డప్ప అలియాస్ చక్రవర్తి వెనుక చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. ఈ దేవుడే తాత, ఆ రాక్షసుడిని వదిలేసి ఆ తూర్పు కొండ వైపు వెళ్ళిపోయాడు. ఆ దేవుడు ఎవరు తాత? మట్టి కన్నీళ్ళెట్టిన ప్రతిసారి ఓ దేవుడు వస్తాడరా, ఇది కిష్టుడి తర్వాత అవుతారు. మడిసి దేవుడు రా, మడిసి దేవుడు. హరిదాక్కున్నాడేరా, భయపడి బయటకి రమ్మనరా, ఎదుట పడి నన్ను గెలవగలడా, బలబడి నిలిచిన ఈ నేలని అడుగు, నాడుల జీవ జలమ్ముని అడుగు, నీ నెత్తుటి వెచ్చద నన్నడుగు, నీ ఊపిరిలో గాలిని అడుగు, నీ అడుగుల ఆకాశాన్ని అడుగు, నీలో నరుని హరిని కలుపు, నీవే నరహరివని నువ్వు తెలుపు. ఉన్నత మాతంగ భంగి కాదు కవితని, మంత్రు సంఘాతని దృఢ నిబిడమి, జగతి అరమురణమయ్యదిగే అవనిగిదే అసలి హతి. హస్తి హత మస్త కారిన కసమ కాసియో, భూరాసి భ్రోసి హుతదాయకం స్థుల ద్రోసి మసి జయ మహిత యజ్ఞం. అమేయ మనోహ్యమనంత విశ్వం, ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం, ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం, ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం, జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. జగదీ నాటకం.
ఇంద్రునికి బరువై పెరిగిన ధర్మజ్ఞానిని పెరుగక పరశురాముడై భయద భీముడై పరశురాముడై భయద భీముడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన శౌత్రియ క్షత్రియ తత్వమే మార్గముడు మరిమగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాకామ్యవర్తిగా ఈశత్వముగా వశిత్వముగా నీలోని అష్టసిద్ధులు నీకు కన్పట్టగా స్వస్వరూపమే విశ్వరూపముగా నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగా తల వంచి కైమోర్చి శిష్యుడవు నీవైతే నీ ఆతి కడదేర్చు ఆచార్యుడవు నీవే. వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం.